ఒకసారి పాడుకుందాం మీకు వీలైతే మీరు రికార్డ్ చేసుకోండి ఈ పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం అంతలోగా ఇంకా ఎవరైనా ఆవరణంలో ఉన్నట్లయితే దయచేసి త్వరపడి లోనికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను 2023 జూలై 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకి మెదక్ జిల్లా అనంత సాగర్ లో మనము ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ కొత్త పాట పాడి మరి ఒక్కసారి మనస్సును ఆత్మను దేవుని సముఖానికి శాంతికి అప్పగించుకుందాం హల్లెలూయా హల్లెలూయా అనుదినము ఆత్మకు శాంతి నీ సముఖమే ఆదరించి బలపరచేని ముఖ కాంతి అనుదినము ఆత్మకు శాంతి నీ సముఖమే ఆదరించి బలపరచేని ముఖ కాంతియే అనుదినము ఆత్మకు శాంతి నీ సముఖమే ఆదరించి బలపరచేని ముఖ కాంతియే పగటి వేళ నా తోడు నీ కృపే రాత్రి వేళ నా తోడు నీ కీర్తనే నా యేసయ్యానా మధుర ధ్యానమా నా యేసయ్యానా ప్రాణాధారమా నా యేసయ్యా నా మధుర ధ్యానమా నా యేసయ్యానా ప్రాణాధారమా అనుదినము 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 ఆత్మకు శాంతి నీ సముఖమే ఆదరించి బలపరచేని ముఖ కాంతియే చప్పట్లు కొడదా యాకోబు జీవితాన పెనుయేలు అనుభవాన ఆదరించి బలపరచే నీ ముఖ దర్శనమే యాకోబు జీవితాన పెనుయేలు అనుభవాన ఆదరించి బలపరచే నీ ముఖ దర్శనమే మనసు చెదిరే మరణ భయాన ఒంటరాయ తన పయనాన మనసు చెదిరే మరణ పయాన ఒంటరాయ తన పయనాన పోరాడే నీ సముఖాన పోరాడే నీ సముఖాన ఓడితివి ప్రేమ గుణాన బలము నీదైనా ఓడితివి ప్రేమ గుణాన బలము నీదైనా ఆత్మలో శాంతి నొందే సూర్యోదయాన ఆత్మలో శాంతి నొందే సూర్యోదయాన అనుదినము 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 ఆత్మకు శాంతి నీ సముఖమే ఆదరించి బలపరచేని ఒక కాంతి చప్పట్లు కొడదా దావీదు అరణ్యమందు దాగి ఉన్న అనుభవమందు ఆదరించి బలపరచే నీ ముఖ దర్శనమే దావీదు అరణ్యమందు దాగి ఉన్న అనుభవమందు ఆదరించి బలపరచే నీ ముఖ దర్శనమే అడుగు దూర మరణముంది ఎరుషలేము దూరముంది అడుగు దూర మరణముంది ఎరుషలేము దూరముంది ప్రార్థించే నీ సముఖానా
సముఖాన మరణించే శత్రువులిల్లా తాను ఒంటరైనా మరణించే శత్రువులిల్లా తాను మౌనమైనా ఆత్మలో శాంతి నొందే సింహాసనాన ఆత్మలో శాంతి నొందే సింహాసనాన అనుదినము అనుదినము ఆత్మకు శాంతి నీ సముఖమే ఆదరించి బలపరచేని ముఖ కాంతి అనుదినము ఆత్మకు శాంతి నీ సముఖమే ఆదరించి బలపరచేని ముఖ కాంతి ఆదరించి బలపరచే నీ ముఖ దర్శనమే యోహాను ద్వీపమందు పరవాస అనుభవమందు ఆదరించి బలపరచే నీ ముఖ దర్శనమే అవసాన కాలమందు ఎవరు లేని ద్వీపమందు అవసాన కాలమందు ఎవరు లేని ద్వీపమందు కనిపెట్టి నీ సముఖాన కనిపెట్టి నీ సముఖాన తెరచితివి పరలోకం తాను ఒంటరైనా తెరచితివి పరలోకం తాను ఒక్కడైనా ఆత్మలో శాంతి నొంది నీ దర్శనాన ఆత్మలో శాంతి నొంది నీ దర్శనాన అనుదినము ఆత్మకు శాంతి నీ సముఖమే ఆదరించి బలపరచేని ముఖ కాంతియే అనుదినము ఆత్మకు శాంతి నీ సముఖమే ఆదరించి బలపరచేని ముఖ కాంతియే పగటి వేళ నా తోడు నీ కృపే రాత్రి వేళ నా తోడు నీ కీర్తనే నా యేసయ్యానా మధుర ధ్యానమా నా యేసయ్యానా ప్రాణాధారమా నా యేసయ్యానా మధుర ధ్యానమా నీ సముఖమే ఆదరించి బలపరచేని ముఖ కాంతి నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయమందు ఉంచినటువంటి లేఖన భాగం గత 3 వారాలుగా మనము యెహోషువ గ్రంథ ధ్యానాల్ని ప్రారంభించాం. ప్రారంభ మొదటి శీర్షికనే ఏంటి? విజయానికి తాళపు చెవి వాక్య ధ్యానం. విజయానికి తాళపు చెవి వాక్య ధ్యానం. ప్రతి వారి ఆత్మీయ జీవితంలో మచ్చ కలంకం డాగు అట్టిది మరి ఏది లేకుండా జీవిస్తూ ప్రతిరోజు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజు పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు వచ్చేదాకా ప్రాణం పోయేదాకా మనము విజయవంతంగా ఈ లోకమనే యోర్దాను నది దాటి మేఘమెక్కి పరమకానాను చేరవలసి ఉన్నది. హల్లెలూయా. యెహోషువ జీవితంలో మోషే ద్వారా తనకు అప్పగింపబడిన అనగా దేవుడు తెలియచేయగా దేవుని ఆజ్ఞ చొప్పున
మోషే ద్వారా యెహోషువకు అప్పగించబడిన లక్షలాది ప్రజలను యోర్దాను నది దాటించి దేవుడు వాగ్దానము చేసిన కానాను దేశంలో వారిని ప్రవేశపెట్టాలి ఆ కానాను దేశంలో ఉన్న ఏడు జాతుల వారితో యుద్ధం చేయాలి దేవుని వాగ్దాన దేశాన్ని ఏడు జాతుల శత్రువుల చేతి నుండి స్వాధీనపరచుకోవాలి ఈ 12 గోత్రాలకు దాన్ని పంచిపెట్టాలి హల్లెలూయా మోషే గారు బ్రతికి ఉన్నప్పుడే రూబేనీయులు గాదీయులు అలాగే మనషే అర్ధగోత్రపు వారికి యోర్దాను ఇవతల భూమి ఇవ్వబడింది స్వాస్థ్యం ఇవ్వబడింది ఎందుకనగా వారికి విస్తారమైన పశువులు ఉండడం వల్ల ఆ యోర్దాను నది ఇవతల పచ్చ గడ్డి సస్యశ్యామలమైన ప్రదేశాలు ఉండడం వలన వారు మోషే దగ్గరికి వెళ్ళి మోషే గారు మాకు పశువులు విస్తారంగా ఉన్నాయి ఈ పచ్చని చోటు యోర్దాను ఇవతల ఈ స్థలాన్ని మీరు మాకు స్వాస్థ్యంగా ఇస్తే చాలా సంతోషం అని అడిగినప్పుడు మోషే గారు దేవునికి ప్రార్థన చేసి ఆత్మానుసారంగా ఒక నిర్ణయం తీసుకొని రూబేనీయులకు గాదీయులకు మనషే అర్ధగోత్రం వారికి అనగా రెండున్నర గోత్రాలు మూడు సార్లు చెప్పండి రెండున్నర గోత్రాలకు ఇక్కడే ఇచ్చేశారు ఎక్కడ యోర్దాను నది ఇవతల ఇచ్చేశారు హల్లెలూయా హల్లెలూయా ఇక వారికి రావాల్సిన స్వాస్థ్యం వచ్చేసింది అయితే మోషే చెప్పారు ఏమంటంటే చూడండి మీకు స్వాస్థ్యం వచ్చిందని మీరు ఇక్కడే సెటిల్ అవ్వటం కాదు యుద్ధంలో మీరు కూడా వెళ్ళి పాలు పొందాలి ఎందుకనగా రెండున్నర గోత్రాలైన మీకు ఇక్కడ స్వాస్థ్యము దొరికింది అయిపోయింది కానీ స్వాస్థ్యము పొందని తొమ్మిదిన్నర గోత్రాలు ఇంకా ఉన్నాయి తొమ్మిదిన్నర గోత్రాల ప్రజలున్నారు మీ సహోదరులు ఇంకా వాగ్దాన దేశాన్ని పొందుకోలేదు వాళ్ళ ఎదురుగా ఏడు జాతులు ఉన్నాయి ఆ జాతులతో యుద్ధం వాళ్ళు చేయాలి అయితే వాళ్ళ కొరకు మీరేం చేయాలంటే మీ రెండున్నర గోత్రాలు కూడా మీ పిల్లల్ని మీ స్త్రీలను మీ పశువులను మీరు యోర్దాను ఇవతలే ఉంచి యుద్ధానికి మాత్రం మీరు పురుషులందరూ బయలుదేరి వెళ్ళాలి మీ సహోదరుల కోసం యుద్ధం చేయాలి అని చెప్పారు ఏమని చెప్పారు యుద్ధం చేయాలి మీ సహోదరుల కొరకు యుద్ధం చేయాలి అనండి మీ సహోదరుల కోసం యుద్ధం చేయాలి ఒక రకంగా ఆలోచిస్తే మనము చేసే ఆత్మీయ అమావాస్య యుద్ధం ఇదే యుద్ధం హల్లెలూయా యోర్దాను ఇవతల రావాల్సిన స్వాస్థ్యం రూబేనీలకు వచ్చేసింది రూబేను గోత్రానికి వచ్చేసింది గాదీయులు అనే గోత్రానికి వచ్చేసింది అలాగే మనషే గోత్రంలో అర్ధగోత్రం వారికి వచ్చేసింది హల్లెలూయా వాళ్ళు అక్కడే ఉండొచ్చు మనలాగా మీరింట్లోనే ఉండొచ్చు రూబేనీలు గాదీయులు మనషే అర్ధగోత్రం లాగా మీరింట్లో ఉండొచ్చు ఉండండి మీకు స్వాస్థ్యం దొరికిపోయింది మీకు రక్షణ వచ్చేసింది మీకు పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకున్నారు దేవుని వాక్యం మీ దాకా వచ్చింది మీరు మనసులో నిమ్మలు పడ్డారు లోకానికి వేరయ్యారు దేవునికి దగ్గరగా ఉన్నారు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు భక్తిలోనే ఉన్నారు మరి అమావాస్య ఎందుకు రావాలి అంటే తొమ్మిదిన్నర గోత్రాలకి ఇంకా ఏం రాలేదు స్వాస్థ్యం రాలేదు అంటే అమావాస్య రోజు ఇంకా బాధింపబడుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు రక్షణ లేని వాళ్ళు ఉన్నారు దేవుడిచ్చే రక్షణ స్వాస్థ్యం పరలోకం దానికి యోగ్యత సంపాదించని వారు ఇంకా ఉన్నారు బాప్టిజం తీసుకొనని ప్రజలు ఇంకా ఉన్నారు ఉన్నారు దయ్యముల చేత పీడించబడుతున్నటువంటి వారు ఇంకా ఉన్నారు ఆ బాధ మనకుండా రక్షణ పొందని ఇంకా విస్తారమైన దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నారు మనం పొందాం రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందాం ఆత్మ ముద్రను పొందాం దేవుని వాక్యాన్ని పొందుకొని నిమ్మళ్ళ పరచబడ్డాం మనకు మనం బాగానే ఉన్నాం మనము ఆదరించబడ్డాం బలపరచబడ్డాం లేవనెత్తబడ్డాం రక్షింపబడ్డాం ముద్రింపబడ్డాం హల్లెలూయా ప్రార్థనా పరులుగా ఉన్నాం ఇంకొకరికి ప్రార్థన చేసే స్థితి కూడా దేవుడు మనకు ఇచ్చారు కానీ
ఈ ఆత్మీయ శాంతి ఈ రక్షణ ఈ విడుదల ఈ స్వస్థత ఈ ప్రార్థన జీవితం యొక్క మాధుర్యం పొందుకొనని ఇంకా అనేక మంది ప్రజలు లోకములో ఉన్నారు వారిని రక్షించాల్సినటువంటి బాధ్యత మోషేది యెహోషువది కాదు కేవలం హవీలా సిస్టర్ది కాదు స్వాస్థ్యము ఆల్రెడీ పొంది యోర్దాను యువతల ఉన్న మీరు మీరు యుద్ధము చేయాలి హల్లెలూయా అందుకే ప్రతి నెల అమావాస్య రోజు మన దగ్గరికి వస్తున్నటువంటి దయ్యాలు మంత్రాలు చేతబడి బాణమత్ శక్తుల చేత ఆయా ప్రాబ్లమ్స్ చేత బాధింపబడుతున్నటువంటి సహోదరులు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనము వారి కొరకు సైతానుతో యుద్ధం చేయాలి వారికి రావాల్సిన స్వాస్థ్యాన్ని రక్షణను అభిషేకాన్ని మారు మనసును మనము వారికి ఇవ్వాలి హల్లెలూయా మనము రూబేనీయుల్లాగా గాదీయుల్లాగా అర్ధగోత్రం మనషే అర్ధగోత్రం వారిలాగా మనము బయలుదేరాలి హల్లెలూయా మనము వారి కొరకు మీరు ఇల్లు దాటి రావాలి హల్లెలూయా ఏం చేయాలి ఇల్లు దాటి రావాలి వారి కొరకు మనము ఇల్లు దాటి రావాలి యెహోషువ గ్రంథంలో చూస్తే వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించటం వలన మనము మనకే కాక మన సహోదరులకు కూడా మనము మేలు చేసిన వారము అలాగే దేవుని భారం పంచుకున్న వాళ్ళంగా మనం ఉంటాం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే మరియు రూబేనీయులకును గాదీయులకును మనషే అర్థగోత్రపు వారికిని యెహోషువ ఇలాగు ఆజ్ఞాపించెను యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలగజేయుచున్నాడు ఆయన ఈ దేశమును మీకిచ్చును మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యోర్దాను అద్దరిని మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలెను కానీ పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు మీకు దయచేసినట్లు మీ సహోదరులకు కూడా విశ్రాంతి దయచేయు వరకు అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొను వరకు మీరును సహాయము చేయవలెను హల్లెలూయా చెప్పండి నాన్న ఉందా లేదా మీరు చెప్పండి ఉంది మీరు నేను చెప్తేనేమో మీకు అర్థం కాదు హల్లెలూయా హల్లెలూయా నేను చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు ఎంతసేపు అమ్మగారు ఊరికే మమ్మల్ని రమ్మంటారు అమ్మగారు మళ్ళీ అమావాస్య కూడా రమ్మంటున్నారు అని మీరు బాధపడుతున్నారు మేము ప్రతి సండే వస్తున్నాం కదా ఈ సండే రావటానికే మాకు చాలా కష్టంగా ఉందంటే మళ్ళీ అమ్మగారు మమ్మల్ని ఇక్కడికి కూడా రమ్మంటున్నారు అని మీరు బాధపడితే బాధపడుతుండొచ్చు కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యత అది హల్లెలూయా క్రీస్తు యేసులోనికి బాప్టిజం తీసుకున్న మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు హల్లెలూయా క్రీస్తును ధరించుకుంటే క్రీస్తు భుజం మీద ఏం పెట్టబడింది యెషయా 9:6 చదవండి యెషయా 9:6లో యెషయా 9:6లో ఏమని రాస్తుంది చూడండి ఏలే అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఎవరు అనుగ్రహింపబడెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయనకు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు ఆయన భుజముల మీద చెప్పాలి నానా రాజ్యభారముండు ఆయన భుజముల మీద రాజ్యభారముండు రాజ్యభారముండును హల్లెలూయా హల్లెలూయా ఆయన భుజముల మీద రాజ్యభారముండును రాజ్యభారం ఉంటుంది హల్లెలూయా హల్లెలూయా మనము రాజ్యభారం మోసే భక్తులుగా ఉండాలని దేవుడు ఈ రోజు మనల్ని కోరుకుంటున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఇది కూడా లేఖన నెరవేర్పే ఇది వాక్యం ధ్యానిస్తేనే మనం అది చేయగలము అప్పుడు విజయవంతంగా దేవుడు మనల్ని మెచ్చుకునే ఒక స్థితి దేవుడు మనకిస్తాడు హల్లెలూయా ఓ నీ రక్షణ కోసమే నువ్వు కష్టపడలేదు కానీ నీ సహోదరుల రక్షణ భారాన్ని నువ్వు తీసుకున్నావని బలా మంచి నమ్మకమైన దాసుడా బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుడు మిమ్మల్ని మెచ్చుకోవాలని లేదా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా మన కోసం మనమే బ్రతికింది నిజమైన బ్రతుకు కాదు ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినప్పుడే దానికి విలువ పరమార్థం అర్థం
హల్లెలూయా 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 కనుక ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన నీవు ఒక రోజు నీ స్థితి చూసుకో బాప్తిస్మానికి ముందు నీ పరిస్థితి ఏమిటి చూసుకో ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉండింది మన పరిస్థితి ఈ లోకంలో ఈ లోకపు చూపులతో ఈ లోకపు జోకులతో ఈ లోకపు అపవిత్రమైన మాటలో అపవిత్రమైన చూపుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఆత్మీయత లేక దేవుని మీద ఆధారపడే మనసే లేక మనసంతా ఎప్పుడు టెన్షన్ గా ఏదో అన్ని అనుభవిస్తున్నట్టే గానీ మళ్ళీ మనసులో ఏమీ లేనట్టుగా అసలు నిరీక్షణ లేని వారంగా గందరగోళంగా మన బ్రతుకు ఉండేది కదా అవునా మరి ఇప్పుడు ఏమైంది అంటే మనము ఎలాగా ఎర్ర సముద్రము దాటేశాం హల్లెలూయా హల్లెలూయా ఐగుప్తు అనే లోకాన్ని వదిలేశాం ఎర్ర సముద్రం అనే బాప్టిజం తీసుకున్నాం బండ నుండి నీళ్లు తాగడం అనే ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాం దేవదూతల విందు భోజనము ప్రభురాత్రి భోజనము జీవాహారము నేనే ఆ ప్రభు ఆ ప్రభురాత్రి భోజనపు అనుభవంలోనికి మనం వచ్చాం హల్లెలూయా ఆయన ఆత్మ ముద్ర మనం పొందాం హల్లెలూయా మన స్థితి అప్పుడేలా ఉంది చూడండి అలా ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు అర్థమైందా అర్థమైతే హల్లెలూయా చెప్పండి హల్లెలూయా మన పూర్వ స్థితిలో మనం ఎన్ని బాధల్లో ఉన్నామో అసలు మనకు దేవుడు అంటే అప్పుడు తెలుసా రక్షణ అంటే తెలుసా ప్రార్థనలో మాధుర్యం తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకం గురించి తెలుసా నిజమైన దేవుడు గ్రంథము మనసు ఆయనకంటూ మనసు ఉంది మనం ప్రార్థన చేస్తే ఆయన మనకు హెల్ప్ చేస్తాడు ఈ విషయాలు మనకు తెలుసా చెప్పాలమ్మా తొందరగా చెప్పాలి తెలియదు తెలుసా తెలియదు తెలియదు కదమ్మా మరి ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు నీకు అన్ని తెలిసిపోయాయి హల్లెలూయా హల్లెలూయా రక్షణ అనే స్వాస్థ్యం నీవు పొందుకున్నావు హల్లెలూయా పరిశుద్ధాత్మ అభిషేకం అనే ముద్ర నీవు పొందుకున్నావు హల్లెలూయా నీవు మనసులో ఇప్పుడు నీకంటూ ఒక గురి ఉంది నీకు తెలిసిపోయింది నేను లోకం వదిలాను ఇప్పుడు సంఘంలో ఉన్నాను ప్రభు త్వరలో రాబోతున్నాడు ప్రకటన 4:1 ప్రకారం ఇక్కడికి ఎక్కి రమ్ము అని అంటారు అప్పుడు కొరింథీయులకు 1:15 ఉన్నట్టు నేను మహిమ శరీరం ధరించుకుంటాను నేను అలాగా వెళ్ళిపోతాను ప్రభుతో పరలోక విందులో నేను ఉంటాను పరమ కానాను నాకు వస్తుంది ఈ అవగాహన అంతా మనకు వచ్చింది హల్లెలూయా దీంతో మనం బ్రతుకుతున్నాం మనం మన ఈ ఆత్మీయ జీవితంలో ఈ నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నటువంటి మనకు కొన్ని సమస్యలు బాధలు అప్పులు ఇలాంటివి ఎదురైనా మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడనే ఒక విశ్వాసం మనకుంది హల్లెలూయా అందుకే మనము సమస్యలు ఎదురు కాగానే మనము చచ్చిపోవాలని ఇక బతుకు ఇంతేనని ఇలాంటి నీరసాలన్నీ మనము మనకి మనం వదిలేసాం ఈ సనగటము ఈ గులగటము విరక్తిగా ఉండటము లేకపోతే చచ్చిపోవాలనే ఆలోచన వీటన్నిటిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చేయొద్దండి హల్లెలూయా హల్లెలూయా మనందరిని ఒక్కొక్కరిని కదిపితే ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది చేతులు దించండి థ్యాంక్ యూ ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఎన్నెన్నో బాధలతో మనం ప్రభు దగ్గరికి వచ్చాం అయితే ఈలాగూ ఇస్రాయేలీలు రూబేను గోత్రీకులు గాదీయులు అనే గోత్రీకులు మనషే అనే అర్ధగోత్రికులు 2.5 గోత్రికులు యోర్దాను నది ఇవతలనే పొందినటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందుతున్నాం అనుభవిస్తున్నాం ఇప్పుడు హల్లెలూయా హల్లెలూయా కానీ మనలాగే బాధలు పడుతున్న జనం లోకములో ఇంకా చాలా మంది ఉన్నారు వారు ప్రతి నెల అమావాస్య దినమున మన దగ్గరికి వస్తున్నారు అప్పుడు మీరు నేను ఏం చేయాలి అంటే మనము దేవుని సన్నిధిలో మోకరించి ఆయనను స్తుతిస్తూ బూరలు ఊదుతూ చప్పట్లు కొడుతూ అన్య భాషలు మాట్లాడుతూ మన ప్రాణాత్మ దేహాలు దేవుని బలిపీఠం మీద పెట్టి దేవుని అగ్నిని కుమ్మరించుకుంటూ దేవుని సన్నిధిని ఈ మందిరములో దింపుతూ వారిని బాధ పెడుతున్న దురాత్మ శక్తులు మంత్రాలు చేతబడి బాణామచ్చక్తి అనే ఆ దయ్యపు జాతుల మీద మనము అగ్నిని కుమ్మరించి వాటిని తరిమేసి ఆ ఆత్మల్ని కుటుంబాల్ని మనం రక్షించాలన్నమాట హల్లెలూయా అది ఎవరి బాధ్యత నీ బాధ్యత దేవుడు నీకు శాంతినిచ్చాడు సమాధానమిచ్చాడు స్వాస్థ్యమిచ్చాడు రక్షణనిచ్చాడు ముద్రనిచ్చాడు శాంతిని సమాధానాన్ని పొందుకున్న నీవు నీవు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు యుద్ధం చేయాలి ఆ రోజు నువ్వు లోకంలో ఆ రోజు కలిసిపోవడానికి వీలు లేదు ఈ విషయం ఎప్పుడు జరిగింది సంఖ్యాకాండ 32:1 పేజ్ నంబర్ 140 సంఖ్యాకాండం 32
రూబేనీయులకు గాదీయులకు అతి విస్తారమైన మందలు ఉండెను గనుక యెజరు ప్రదేశమున గిలాదు ప్రదేశమున మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజర్ను సమాజ ప్రధానులతో అడిగారు. ఏమని నాలుగో వచనం, ఇశ్రాయేలు సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశం. యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశం. చదవండి నాలుగో వచనం చదవండి, 32:4. ఇశ్రాయేలు సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులైన మాకు మందలు కలవు, కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మను యోర్దాన్ అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నారు, మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్ము. హల్లెలూయా 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 హల్లెలూయా. అది విషయం అలా అడిగారన్నమాట మోషే దగ్గరకు వచ్చి, మేము యోర్దాను నది దాటము అనండి ఒకసారి. మేము యోర్దాను నది దాటము, మేము యోర్దాను నది దాటము, మేము యోర్దాను నది దాటము. ఎందుకు దాటము అంటే వారికి విస్తారమైన మందలున ఇక్కడే మేతుంది, ఇక్కడ ఉంటాం అన్నారు. అప్పుడు కొంత మాట్లాడారు, ఏమిటది అలా చేస్తారా మీరు, ఇలా రారా అట్లా అట్లా అన్న తర్వాత ఫైనల్గా ఆయన ఏమంటాడు అంటే, అలే సంఖ్యాకాండం 32:16. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. మీరు వింటున్నారని అనుకుంటున్నాను, నేను వింటున్న వాళ్ళు స్పృహలో ఉన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, రూబేనీయులు గాదీయులు మనషే అర్ధగోత్రపు వారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. రూబేనీయులు గాదీయులు మనషే అర్ధగోత్రపు వారు. ఎన్ని గోత్రాలు, రెండున్నర గోత్రాలు. రెండున్నర గోత్రాలు ఏమంటున్నారు, మేము ఇక్కడ అంటే యోర్దాన్ ఇవతల, ఇదిగో నన్ను చూడండి, ఇది యోర్దాన్ నది, ఈ రెడ్ కార్పెట్ ఉందా, ఈ రెడ్ కార్పెట్ యోర్దాన్ నది. ఈ ఇవతల వీరికి పచ్చగడ్డి మందలకు అనుకూలంగా ఉన్న ప్లేస్ వాళ్ళకి కనిపించింది. రెండున్నర గోత్రాలు వచ్చి, మేము యోర్దాను దాటము, విస్తారమైన మందలు ఉన్నాయి, మాకు ఇక్కడే ఇచ్చేసే, మాకు అనుకూలంగా ఉంది అని అన్నారు. అంటే మోషే అన్నాడు, అదేంటి మీరు దేవునికి తిరగబడతారా, మీరు యోర్దాన్ నది దాటకపోతే ఎట్లా అలాగ ఇలాగా అని మాట్లాడారు. మీ తండ్రులు మీ ఇలాగే చేసి ప్రతిదానికి తిరుగుబాటు చేసి నశించిపోయారు, ఆ సంగతి మీకు తెలియదా అని అలాగా మాట్లాడితే, అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి 16:16. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. ఇశ్రాయేలీలను వారి వారి స్థలములను చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. హల్లెలూయా. మునిపల్లి వాళ్ళందరూ మునిపల్లిలో మరి మీ మందల కొరకు దొడ్లను కట్టుకోండి, అలాగే మీ పిల్లల కొరకు పురములను కట్టుకోండి. హల్లెలూయా. అలాగే గుత్ప వాళ్ళందరూ గుత్పాలో మీ గ్రామములో మీరేం చేయాలి, మీ పశువులకు దొడ్లను ఏర్పరచుకోండి, మీ పిల్లల కొరకు పురములను కట్టుకోండి. వద్దనట్లే దేవుడు. మీరు పొలం పని చేయొద్దు అని చెప్పటం లేదు, మీరు ప్రతిరోజు జాబ్ చేయకూడదని దేవుడు చెప్పటం లేదు. మీ పిల్లల కొరకు మీరు చేయవలసినవన్నీ చేయండి, మీ కొరకు మీరు చేసుకోవలసిన పనులన్నీ మీరు జీవనోపాధి కార్యక్రమాలన్నీ చేసుకోనండి, మేము చేసుకుంటాం. అయితే అంటున్నారు, మేము మా పని మా పిల్లలకు మా భార్యలకు మా పశువులకు ఇక్కడ ఇక్కడ ఉంచి, మేము మిగతా 9.5 గోత్రాలకు వారి వారి స్వాస్థ్యం వచ్చేదాకా మేము యుద్ధము వాళ్ళ కోసం యుద్ధం చేస్తాము అంటున్నారు. అర్థమైతే చెప్పండి. 17:17. ఇశ్రాయేలీలను వారి వారి స్థలమునకు చేర్చు వరకు, అనగా ప్రతి నెల అమావాస్య రోజు వస్తున్నటువంటి అన్యజనులు పీడిత ప్రజలు వారు వారి స్థలమునకు చేరాలి. ఏ స్థలము వారి స్థలము,
వారు యేసయ్యను చేర్చుకోవాలి హల్లెలూయా వారు బాప్టిజం తీసుకోవాలి హల్లెలూయా వారు విడుదల పొందాలి హల్లెలూయా వారు ఆరోగ్యం పొందాలి హల్లెలూయా వారు వారి స్థలం ఏమిటి రక్షణ అమావాస్య రోజు వస్తున్నటువంటి వారికి రక్షణ అనే స్థలం వారు చేరుకోవాలి హల్లెలూయా స్వస్థత అనే స్థలం వారు చేరుకోవాలి హల్లెలూయా మీకు అర్థమవుతుందా వాక్యం అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి హల్లెలూయా మీరు మీ పురములలో మీ పిల్లలకు పురములు కట్టుకోండి మీ పశువులకు దొడ్లు కట్టుకోండి కానీ మిగతా ఇశ్రాయేలీయులు అనగా వారు స్వాస్థ్యం పొందలేదు వాళ్ళు తమ స్థలమునకు చేరలేదు వింటున్నారా వారి స్థలమునకు చేరడానికి ఎవరు అడ్డున్నారు అంటే ఏడు జాతులు అడ్డున్నారు చెప్పండి అమ్మా ఎంత మంది ఏడు జాతులు స్వరం ఎత్తాలి ఏడు జాతులు ఏడు జాతులు ఎవరు ఆ జాతులు చూడండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం 11వ వచనం పేజ్ నంబర్ 178 యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం జీవముగల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయులను గేర్గేషీయులను అమోరీయులను యోబేసీయులను వెళ్ళగొట్టినని దీని వలన మీరు తెలుసుకొందరు అని ఉంది హల్లెలూయా హల్లెలూయా నంబర్ రాసుకోండి ఏడు జాతులు ఉన్నాయా లేదా హవిలా సిస్టర్ ఊరికే ఏడు జాతులు అని అంటారు ఎక్కడున్నది ఏడు జాతులు అని మీకు ప్రశ్న వస్తే ఇదే నా జవాబు రాసుకోండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం జీవముగల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను అండర్లైన్ కనానీయులు ఒకటి హిత్తీయులు రెండు హివ్వీయులు మూడు పెరిజ్జీయులు నాలుగు గెర్గేషీయులు ఐదు అమోరీయులు ఆరు యోబూసీయులు ఏడు ఏడు జాతులు అని అంటారు గట్టిగా ఏడు జాతులు ఇది దేవుడు వారికి వాగ్దానం చేసిన స్థలమే కానీ అక్కడ ఏడు జాతుల అన్యులు శత్రువులు కాపురం ఉండి వాళ్ళకి ఆధార్ కార్డు వచ్చింది అక్కడ అన్నీ వచ్చేసాయి అన్నమాట ఇప్పుడు వీళ్ళు కొత్తగా వీళ్ళు 430 సంవత్సరాలు ఎక్కడున్నారు ఐగుప్తులో ఐగుప్తులో ఉన్నారు కదా వీరు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇప్పుడు బర్నబాస్ అన్న మొత్తం ఇల్లంతా ఖాళీ చేసి హైదరాబాద్లో ఓ 40 సంవత్సరాలు ఉన్నారనుకోండి మొత్తం మళ్ళీ వచ్చినప్పుడు ఇది నాదే అంటే 40 సంవత్సరాల్లో అక్కడ వేరే వాళ్ళు ఉండి వేరే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకొని ఆధార్ కార్డు బిల్లు కరెంటు బిల్లు అన్నీ ఆయనకు వచ్చాక ఇప్పుడు అన్నగారు వచ్చి ఇది నాదే అంటే అక్కడ ఖచ్చితంగా గొడవ జరుగుతుందా జరగదా జరుగుతుంది అదే గొడవ ఇది హల్లెలూయా హల్లెలూయా అంతలో వీరు సెటిల్ అయిపోయారు అన్నమాట అక్కడ ఏడు జాతుల వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇప్పుడు కానీ ఇది ఎవరిది అబ్రహాము దేవుని చేత ప్రమాణం తీసుకున్నాడు దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు హల్లెలూయా ఈ కానాను దేశాన్ని నేను నీకు ఇస్తాను అని హల్లెలూయా హల్లెలూయా కానీ 430 సంవత్సరాలు యాకోబు కాలమున యోసేపు గవర్నర్గా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు కరువు వస్తే ఐగుప్తుకు వెళ్ళారు ఐగుప్తులో 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు ఆ 430 సంవత్సరాల్లో అబ్రహాముకు దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశంలో ఈ ఏడు జాతులు సెటిల్ అయి కూర్చున్నారన్నమాట హల్లెలూయా ఇప్పుడు దేవుడు యెహోషువకి ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళని ఈ ఏడు
కానీ అది దేవుని దృష్టిలో ఎంత పెద్ద తెలుసా నీవు కానానుకు రావక్కర్లేదు ఇంకోసారి సంగతి గురించి నాతో మాట్లాడకు అనేంత సీరియస్ దేవుని దృష్టిలో తప్పులు వేరు మన దృష్టిలో తప్పులు వేరు అమావాస్య ఆరాధనకు తప్పకుండా మీరు రండి అంటే మీరు రాకుండా ఉండి మళ్ళీ వచ్చి ఈ అన్నవుతారు చూడండి అంటే అది మీ దృష్టికి తప్పు కాదు అని అర్థం మీరు రానప్పుడు అమావాస్య ఆరాధనకు రమ్మన్నప్పుడు రాకుండా కూడా మీరు క్యాజువల్ గానే పెడతారు ఫేస్ అయ్యో నేను తప్పు చేశాను అమావాస్య రోజు నేను రాలేదు అనే ఫీలింగ్ లేకుండా ఉన్నారు ఎందుకు అంటే అది తప్పని మీకు అర్థం కావట్లేదు దేవుడు అమావాస్య ఆరాధన అనే ఈ పరిచర్య అగ్నిజ్వాల సంఘానికి ఇచ్చిన ఒక వరం ఈ అమావాస్య ఆరాధన ద్వారా ఎంతో మంది చుట్టుపక్కల ప్రజలు వేరే జిల్లా వాళ్ళు వచ్చి మన ద్వారా విడుదల పొందుతున్నారు బేట హల్లెలూయా వేరే వేరే జిల్లాల వాళ్ళు ఎంతమంది రాలేదు దయ్యాలు మంత్రాలు చేతబడి బాణం శక్తి చేత బాధింపబడుతున్నటువంటి వారు ఎంతో మంది వచ్చారు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప పరిచరణను మనమందరం బాధ్యతగా చేయాలి వేరే వాళ్ళు జిల్లాలు దాటి వస్తున్నప్పుడు నీవు గ్రామాన్ని దాటి రాకపోవడం ఏమిటి చెప్పండి ఇది సరికాదు నా ప్రజలనే ఇశ్రాయేలులారా ఇది సరికాదు ఈ విషయంలో మీరు మీ ఆలోచనను మార్చుకోవాలి ఇది చిన్న తప్పు కాదు ఇది దేవుని దృష్టిలో ఇట్ మేక్స్ సో మచ్ డిఫరెన్స్ అన్నమాట చాలా పెద్ద తప్పు ఇది హల్లెలూయా హల్లెలూయా నేను వాక్యం ఇది చెప్పాలని నేను రాలేదు కానీ ప్రభు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా 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 సో 17వ వచనం చూస్తే వాళ్ళు అంటున్నారు ఇశ్రాయేలీయులను సంఖ్యాకాండం 32:17 పేజ్ నంబర్ 140 సంఖ్యాకాండం 32:17 ఇశ్రాయేలీయులను వారి వారి స్థలమునకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము మూడు సార్లు పలకండి యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు చెప్పండి యుద్ధమునకు సిద్ధపడి సాగడం ఎప్పుడు అమావాస్య రోజు హల్లెలూయా సరేనా మన పక్షంగా ఇది మిగతా చాలా ఉన్నాయి ఈ రోజు నేను ఈ పాయింట్ ని నొక్కిపెట్టి చెప్తున్నాను హల్లెలూయా హల్లెలూయా యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము అనండి యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము హల్లెలూయా హల్లెలూయా ఎవరు అంటున్నారు ఇది రూబెనీలు గాదీలు మనషే అర్ధ గోత్రపు మనషే అర్ధ గోత్రపు వాళ్ళు రెండున్నర గోత్రాలు అంటున్నారు వర్ణన్న వింటున్నారా రెండున్నర గోత్రాలు మోషే గారికి మాట ఇస్తున్నారు హల్లెలూయా ఇశ్రాయేలీలు వారి వారి పురములను చేరు వరకు వారి ముందర మేము యుద్ధమునకు సాగుదుము హల్లెలూయా ఇప్పుడు నేను చెప్తాను మీరు రిపీట్ చేయండి ఇశ్రాయేలీలను ఇశ్రాయేలీలను వారి వారి స్థలములను చేర్చు వరకు వారి వారి స్థలములకు చేర్చు వరకు వారి వారి స్వస్థత పొందు వరకు వారి వారి స్వస్థత పొందు వరకు వారి వారి విడుదల పొందు వరకు వారి వారి విడుదల పొందు వరకు వారి వారి బాప్టిజం పొందు వరకు వారి వారి బాప్టిజం పొందు వరకు వారి వారి ఆత్మీయ పరిశుద్ధాత్మ ముద్ర పొందు వరకు వారి వారి ఆత్మీయ పరిశుద్ధత ముద్ర పొందు వరకు వారి వారి యేసు ప్రభువుకున్న స్వరూపము వారిలో పెళ్లి కుమార్తె స్వరూపము వచ్చు వరకు వారిలో పెళ్లి కుమార్తె స్వరూపం వచ్చు వరకు మేము వారి ముందర మేము వారి ముందర యుద్ధమునకు సాగుదము యుద్ధమునకు సాగుదము మీకు బాధ్యత అర్థమైందా అమావాస్య బాధ్యత అర్థమైందా అమ్మగారి ఇంట్లో మీటింగ్ కాదు అది హల్లెలూయా హల్లెలూయా అమ్మగారి బర్త్డేకి వచ్చినట్టు కాదు కదా అది ఇష్టం ఉంటే రావచ్చు కష్టం ఉంటే మానొచ్చు హల్లెలూయా హల్లెలూయా అయితే అమ్మగారి బర్త్డే అంటే మీరు తప్పకుండా వస్తారు ఎందుకంటే అమ్మగారిని సంతోష పెట్టడం కానీ అంతకంటే గొప్పది అమావాస్య ఆరాధనకు మీరు యుద్ధమునకు ముందు సాగితే మీ ఆ వెనకాల వస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు జీవగ్రంథంలో ప్రేయర్లు ఎప్పుడెప్పుడో దేవుడు నిత్య జీవనకు దాఖలు చేయబడిన వాళ్ళు ఉంటారన్నమాట హల్లెలూయా ఎవరుంటారు నిత్య జీవనకు దాఖలు చేయబడిన వారు అనండి నిత్య జీవమునకు దాఖలు చేయబడిన వారు స్వరమెత్తాలి నిత్య జీవమునకు దాఖలు చేయబడిన వారు మళ్ళీ చెప్పాలి నిత్య జీవమునకు దాఖలు చేయబడిన వారు నిత్య జీవమునకు దాఖలు చేయబడిన వారు
మనం ఎప్పుడైతే వాక్యం చెప్తూ ఉంటామో ఎప్పుడైతే అభిషేకిస్తూ ఉంటామో అప్పుడు ఎప్పుడైతే స్తుతి ఆరాధన చేస్తుంటామో అప్పుడు దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నిత్య జీవమునకు దాకలు చేయబడిన వారందరూ రక్షణలోనికి వచ్చినట్లు దేవుడు సహాయం చేస్తారన్నమాట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎప్పుడు దాకలు చేస్తాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అందరం చెప్దాం, జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడక ముందే నిత్య జీవమునకు కొంతమందిని దాకలు చేస్తాడు దేవుడు. రెండు వేల పదమూడు వరకు సలోమి సిస్టరు నిత్య జీవములో దాఖలు చేయబడ్డది. అయితే 2013లో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆవిడ జీవ గ్రంథంలో ఆమె పేరు వ్రాయించుకుంది. అర్థమైతే చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకు అర్థమైందా విషయం? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు మన యాదవ్ గారు అనగా హేమాన్ గారు, హేమాన్ గారు జగత్తు పునాది వేయబడక ముందే నిత్య జీవమునకు దాఖలు చేయబడ్డారు. అనండి, నిత్య జీవమునకు దాఖలు చేయబడ్డారు. స్వరం ఎత్తాలి. నిత్య జీవమునకు దాఖలు చేయబడ్డారు. నిత్య జీవమునకు దాఖలు చేయబడ్డారు. మరి మొన్నటి దాకా అంటే మీరు ఎప్పుడు పొందుకున్నారు బ్యాప్టిజం? అమ్మా, 2010 వరకు ఆయన దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఉన్న నిత్య జీవమునకు ఉన్న ఆ బుక్లో ఆయన ఆల్రెడీ దాఖలు చేయబడ్డారు. హల్లెలూయా. ఒకనాటి అమావాస్య ఆరాధనలో క్లారిటీగా మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఒకనాటి అమావాస్య ఆరాధనలో స్టీవెన్ అని అర్థమవుతుందా? ఈయన 2010 వరకు ఎక్కడున్నాడు? నిత్య జీవమునకు దాఖలు చేయబడి ఉన్నాడు. తగిన కాలంలో నేను లాగుతాను. హల్లెలూయా. చిన్నప్పుడు ఏమేమో ఎక్కడెక్కడో వెళ్ళావు, ఏమేమో సినిమాలు చూసావు, ఇంకేదో చేసావు, పూజలు చేసావు, ఏదో చేసావు. అయితే అవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. నీ లిస్ట్ అంతా ఆయన జగత్తు పునాది వేయబడకముందే నిన్ను రక్షించుకోవడానికి నిత్య జీవ గ్రంథంలో దాఖలు చేసుకొని పెట్టుకున్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఎప్పుడొచ్చావు అమావాస్య ఆరాధనకు ఆకర్షించబడ్డావు? అనండి, అమావాస్య ఆరాధనకు ఆకర్షించబడ్డారు. మూడు సార్లు చెప్పండి. అమావాస్య ఆరాధనకు ఆకర్షించబడ్డారు. మళ్ళీ చెప్పండి. అమావాస్య ఆరాధనకు ఆకర్షించబడ్డారు. వెరీ గుడ్. హల్లెలూయా హల్లెలూయా. అమావాస్య ఆరాధనకు వచ్చి ఆకర్షించబడి అలా పోస్టర్లు మీరే వేశారు, మీరు వేశారు. అది యుద్ధమే. పోస్టర్లు వేయటం ఒక యుద్ధం. పోస్టర్లు వేసి దెబ్బలు తిన్నోళ్ళు, తిట్లు తిన్నోళ్ళు కూడా ఉన్నారు మనలో. హల్లెలూయా హల్లెలూయా. సో పోస్టర్లు వేశారు, అవన్నీ ఆయన చూశాడు, వచ్చాడు. మనమందరం అప్పుడు ఎలా ఏం చేస్తున్నాం? అప్పుడు వచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకో, ఆయన అలాగా తొందరగా దేవుని వైపు ఆకర్షింపబడగలుగుతారా? నన్ను చూడాలి. ఇప్పుడు ఆయన ఆయన భార్య వచ్చారు. బర్నబాస్ అన్న వింటున్నారా? స్టీవెన్ అన్న వింటున్నారా? శామ్సన్ అన్న, అబ్రామ్ అన్న, మాలపల్లి, యోహాన్ అన్న, ఇక్కడున్న అన్నలందరూ, ముఖ్యంగా హనన్య అన్న, నేను ఒక్కదాన్నే ఉన్నాను. వాళ్ళిద్దరు భార్యాభర్తలు వచ్చారు. నేను అమావాస్య ఆరాధన స్తోత్రం, హల్లెలూయ స్తోత్రం ఎంతసేపు చెప్తానమ్మా? నేను ఒక్కదాన్ని. ఆయన వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు? మీరు శ్రావ్యగడంలోకి వచ్చారు. ఎంతమంది ఉన్నారు దాదాపు? రండి, రెండు వందలు ఉన్నారు. దాదాపు 200 మంది ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన వచ్చారు. అలాగ వస్తూ 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 ఉన్నారు. వచ్చాక ఆయనకు కావలసింది దేవుడు ఇస్తాడని నమ్మకం వచ్చింది. ఆయన పెళ్ళై 7 సంవత్సరాలైనా సంతానం కాకపోగా బాధపడుతూ ఉండగా విశ్వాసం వచ్చి అడగటం ప్రారంభించారు. దేవుడు వారి విశ్వాసాన్ని గణపరిచారు. హల్లెలూయా. బాబుని పాపని ఇచ్చారు.
వాళ్ళు సంఘ సభ్యులయ్యారు. ఈయనకి ఇప్పుడు రక్షణ అనే స్వాస్థ్యం వచ్చేసింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే ముద్ర వచ్చేసింది. హల్లెలూయా. విశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా. విశ్వాసిగా నడుస్తున్నాడు. హల్లెలూయా. సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. తన ద్వారా ఇంకా 10 మంది రావాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇది ఇప్పుడు మనము అప్పుడు రూబేనీయులుగా గాదీయులుగా అర్ధగోత్రపు వారుగా ఉన్న కాలమున మనము ఆరాధిస్తుండగా ఈ ఇశ్రాయేలీయుడు అనగా యేసు రక్తంలో కడగబడాలని రాయబడిన వాళ్ళందరూ ఈ నిత్య జీవమునకు వారసుడైన వాడు ఆల్రెడీ దాఖలు చేయబడినవాడు జగత్తు పునాది వేయబడక ముందే దాఖలు చేయబడినవాడు మన అమావాస్య ఆరాధనలో మనము యుద్ధము చేస్తుండగా ఆయన ఆకర్షించబడి మనము ప్రాణాత్మ దేహాలు అప్పగించుకున్నప్పుడు వచ్చిన దేవుని శక్తి ఆయన మీద ప్రభావము చూపి వారికి విడుదల కలగజేసి సంతాన భాగ్యం కలగజేసి సంఘములో ఇద్దరు సభ్యుల్ని చేర్చింది. హల్లెలూయా. ఇప్పుడు వారు మనము కలిసి కానానుకు వెళ్తున్నాము. హల్లెలూయా. అర్థమైందా అమావాస్య ఎంత ముఖ్యమే ఇప్పుడు? థ్యాంక్ యూ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దేవుడు అలాంటి ప్రేరేపణ ప్రత్యేకమైన పరిచర్య దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అయితే అమావాస్య రోజు మనకి దాదాపు 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత ఊరికే కాల్స్ వచ్చి అమ్మ ఇగో వేసుకపోతుందట, ఇగో ఈ అమావాస్యకు చచ్చిపోతుందట, ఈమె నువ్వు తీసుకుపోతుందట, ఇగో భయపెడుతుంది అని అనేక కాల్స్ వచ్చినప్పుడు ఎంతమంది ఇళ్ళకని వెళ్తాం మనం? అందుకే అమావాస్య ఆరాధన అలాంటి ప్రజల కొరకు మనం ఏర్పాటు చేశాం. ఆ రుబ్బళ్ళు బాధలో ఏడుస్తూ మరణ భయంతో వణుకుతూ ఉంటే మనమందరం స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే ఓ పోతున 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 పోతునని అమోరీలు గిర్గాషీయులు హివ్వీలు హిత్తీలు పెరిజీయులు మంత్రాలు చేతబడి బాణమోత్శక్తి ఇలాంటివన్నీ శత్రువులన్నీ పారిపోయాయి. హల్లెలూయా. మీకు క్లారిటీ వచ్చిందా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రూబేనీయులు గాదీయులు మనషే అర్ధగోత్రపు వారు ఎంత బాగా చెప్పారండి. మరి ఇది దేవుని వాక్యమా కాదా? స్వరమెత్తాలి. దేవుని వాక్యమా కాదా? దేవుని వాక్యమే. ఇవన్నీ మోషేకు వాళ్ళు చెప్తున్నారు. అయితే వింటున్న వాళ్ళు ఎవరు? దేవుడు. దేవుడు ఓకే అన్నాడు కదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కూడా ఓకే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మరి 17 వచనం చదువుదాం. సంఖ్యాకాండ 32:17. ఇశ్రాయేలీలను వారి వారి స్థలములను చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. ఇశ్రాయేలీలో ప్రతి వాడును తన తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు మేము తిరిగి రాము. మీకు అర్థమైందా? మా సహోదరులు అనగా 9.5 గోత్రముల వారు వారి వారికి రావలసినటువంటి స్వాస్థ్యము పొందేంత వరకు మేము యోర్దాను నది ఇవతలకు మా భార్యల దగ్గరకు మా పిల్లల దగ్గరకు మా మందల దగ్గరకు మేము రాము. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 18 వచనం. ఇశ్రాయేలీలో ప్రతి వాడును తన తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను ఇద్దరిని మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యోర్దాను అద్దరిని దూరముగా వారితో స్వాస్థ్యము పొందము అనిరి. హల్లెలూయా. 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 ఇప్పుడు అర్థమైందా? అప్పుడు మోషే ఓకే అన్నారన్నమాట. మోషే ఏం చెప్పారు? ఓకే చెప్పారు. అనండి ఒకసారి గట్టిగా. ఓకే. ఇదే విషయం ద్వితీయోపదేశకాండ 3:19 తీసి త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండం 3:19 తీసారా? ద్వితీయోపదేశకాండంలో అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారిను స్వాధీనపరచుకును. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? 19. అయితే యెహోవా మీకు విశ్రాంతి ఇచ్చినట్లు మీ సహోదరులకు కూడా విశ్రాంతి ఇచ్చే వరకు అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికి ఇచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకున్న వరకు మీ భార్యలు మీ పిల్లలు మీ మందలు నేను మీకు ఇచ్చిన పురములలో నివసింపవలెను. తర్వాత మీలో ప్రతి వాడును నేను మీకు ఇచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించితిని.
మీ మందలు విస్తారములని నాకు తెలుసు. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని, మీ దేవుడని యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి కదా. నీవు వెళ్ళు రాజ్యములన్నిటికీ, యెహోవా అలాగుననే చేయును. మీ దేవుడని యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దను ఆజ్ఞాపించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇక్కడ ఎందుకు ఇంతగా ఆగడానికి కారణం ఏమిటంటే, మనము మన సహోదరుల రక్షణ భారం మనం తీసుకోవాలి. హల్లెలూయా. మనము దీన్ని సీరియస్గా ఎంచాలి. హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్న మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి క్రీస్తు భుజముల మీద రాజ్యభారం ఉంది. మరి రాజ్యభారాన్ని కూడా ఈ సంఘంలో ఉన్న ప్రతి కుమారుడు కుమార్తె తీసుకోవాలి. హల్లెలూయా. ఇకపోతే ఈ మాట అంతా నెరవేర్చబడినటువంటి సందర్భం చూస్తున్నాను. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో ఇక యుద్ధాలు అయిపోయాయి. వాళ్ళు సహోదరుల కొరకు యుద్ధం చేశారు. నన్ను చూడాలి. యోర్దాను ఇద్దరిని అనండి. యోర్దాను అద్దరిని. యోర్దాను అద్దరిని. ఇద్దరిని అద్దరిని. ఇద్దరిని అద్దరిని. ఇద్దరిని అద్దరిని. ఇద్దరిని అద్దరిని. అందరికి అర్థం అవ్వాలి. నన్ను చూడాలి. యోర్దాను ఇద్దరిని. యోర్దాను ఇద్దరిని. యోర్దాను అద్దరిని. యోర్దాను అద్దరిని. యోర్దాను ఇద్దరిని. యోర్దాను ఇద్దరిని. అంటే ఇవతల దరి అని అర్థం. యోర్దాను అద్దరిని. యోర్దాను అద్దరిని అంటే యోర్దానుకు అవతల దరి అని అర్థం. మధ్యలో ఏముంది? యోర్దాను నది. ఇప్పుడు 2.5 గోత్రాలు ఇక్కడ స్వాస్థ్యం పొందుకుంటున్నాయి. 9.5 గోత్రాలు పొందవలసి ఉంది, కానీ వాళ్ళు ఇంకా పొందుకోలేదు. అందుకనే వీరు ఇక్కడే పురములు, పశువులకు దొడ్లు వేసుకొని పిల్లల్ని, భార్యల్ని, మందల్ని ఇక్కడ వదిలేసి వారు ఇద్దరి నుండి అద్దరికి యుద్ధ సన్నద్ధులై బయలుదేరి యుద్ధం చేసి పెరిజీలను, హివ్వీలను, హిత్తీలను, గేర్గాషీలను అలా 7 జాతులతో యుద్ధం చేశారు. హల్లెలూయా. దేవుడు వారికి తోడయుండి వారి పక్షంగా యుద్ధం చేశాడు. హల్లెలూయా. యుద్ధంలో విజయం వచ్చింది. హల్లెలూయా. విజయం వచ్చినప్పుడు ఆ భూమి వాళ్ళ సొంతం, ఇశ్రాయేలుకు సొంతం. హల్లెలూయా. ఇప్పుడు సొంతమైన ఆ దేశాన్ని ఇప్పుడు పంచి పెట్టాలి అనండి ఒకసారి. సొంతమైన ఆ దేశాన్ని పంచి పెట్టాలి. యెహోషువ పంచి పెట్టాడు అనండి. యెహోషువ పంచి పెట్టాడు. ఎక్కడ పంచి పెట్టాడు? అద్దరిని పంచి పెట్టాడు. అద్దరిని పంచి పెట్టాడు. అద్దరిని ఎన్ని గోత్రాలు? 9.5 గోత్రాలు. ఇద్దరిని ఎన్ని గోత్రాలు? 2.5 గోత్రాలు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే ఇద్దరి వాళ్ళు ఇద్దరినే ఉన్నారా, అద్దరినే ఉన్నారా? అద్దరినే ఉన్నారు. అది విషయం. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా మీకు? కాలేదా? అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఇద్దరినే ఉన్నవాళ్ళు అద్దరినే ఉన్నారా, ఇక్కడే ఉన్నారా? వాళ్ళ ఆ సహోదరుల కొరకు, మిగతా వాళ్లకు స్వాస్థ్యం ఇవ్వడం కొరకు దాన్ని జయించాలి కదా. ముందు దాన్ని జయించాలంటే వీళ్ళు ఏం చేశారు? భార్యల్ని, పిల్లల్ని, మందల్ని ఇద్దరిని వదిలేసి అద్దరికి యుద్ధ సన్నద్ధులై వెళ్ళారు. ఎలా వెళ్ళారు? యుద్ధ సన్నద్ధులై వెళ్ళారు. యుద్ధ సన్నద్ధులై వెళ్ళారు. యుద్ధ సన్నద్ధులై వెళ్ళారు. యుద్ధ సన్నద్ధులై వెళ్ళారు అంటే ఇప్పుడు ఇద్దరిని స్వాస్థ్యం ఆల్రెడీ పొందిన వాళ్ళు యుద్ధంలో ఇద్దరిని ఉండాలా, అద్దరిని ఉండాలా? ఇద్దరిని ఉండాలా, అద్దరిని ఉండాలా? అద్దరిని. ఏది న్యాయం? రికవర హత్రు మీరే శంగలర బాబర. ఇంకా ఎలా చెప్పితే అర్థమవుతుంది? ఇదంతా ఖాళీ ఉంది, నిండాలి. ఎప్పుడు నిండుతుంది? ఎప్పుడు నీకు భారం వస్తుంది? ఇంకెప్పుడు ఎలా చెప్పితే నీకు ఆత్మల భారం వస్తుంది? ఎంతసేపు నువ్వు, నీ పొలము, నీ తిండి, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ ఉద్యోగము ఇదే జీవితం అయితే ప్రభు త్వరగా వస్తున్నారు. రక్షణ పొందని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రక్షణ స్వాస్థ్యము పొందని వారు, మంత్రాలు చేతబడి బాణమచ్చకలతో బాధపడుతున్న వాళ్ళు, సమస్యల్లో ఉండి ఎవరు తీరుస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు,
ఎంతో మంది ఉన్నారు 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 ఈ భారం నీకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజు హల్లెలూయా హల్లెలూయా చెప్పండి అమావాస్య అనేది ఒక ఆత్మీయ యుద్ధం అవునా కదా అవును ఆ యుద్ధంలో ఆయన స్వాస్థ్యం పొందుకున్నాడు ఈయన పశ్చాత్తాపం పొందాడు ఈయన బాప్టిజం తీసుకున్నాడు ఈయన కుమారుని పొందుకున్నాడు ఈయన కుమార్తెను పొందుకున్నాడు అప్పుడు మనం ఇద్దరిని ఉండే అద్దరికి వెళ్లి అమావాస్య రోజు యుద్ధం చేశాం హల్లెలూయా నీవు అమావాస్య రోజు ఇంట్లో ఉంటే ఇద్దరిని ఉన్నట్టు అమావాస్య రోజు నువ్వు పొలములో ఉంటే నువ్వు ఇద్దరిని ఉన్నట్టు అమావాస్యలో నీ పనులలో ఉంటే నువ్వు ఇద్దరిని ఉన్నటువంటి మాట తప్పిన దానివవుతావు మాట తప్పిన వాడవవుతావు అర్థం చేసుకోవాలి మీకు దయచేసి అర్థం కావాలి అమావాస్య రోజు ప్రతి వారు యుద్ధ సన్నద్ధులై ఇద్దరిని కాదు అద్దరిని ఉండాలి ఆరాధనలో ఉండాలి హల్లెలూయా ఇంకా కూడా అమావాస్య రోజు డుమ్మా కొట్టాలనే ఆలోచన నీకొస్తది ఖచ్చితంగా దయ్యం పట్టినట్టే అంతకు మించి అర్థం ఏమీ లేదు చెప్పండి యుద్ధం జరుగుతున్నప్పుడు రెండున్నర గోత్రాల వారు స్వాస్థ్యం ఆల్రెడీ పొందినవాడు కమాన్ స్వాస్థ్యం పొందిన వారు యుద్ధము జరుగుతున్నప్పుడు స్వాస్థ్యం పొందిన వారు ఆల్రెడీ స్వాస్థ్యం పొందిన వాళ్ళు ఆల్రెడీ రక్షణ స్వాస్థ్యం అభిషేకం స్వాస్థ్యం అన్య భాషల స్వాస్థ్యం స్వస్థత విడుదల విశ్వాసము పరిశుద్ధత ఈ స్వాస్థ్యం పొందుకున్న క్రైస్తవ జనాంగం సంఘస్థులు ఎక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇద్దరిని ఉండాలా అద్దరిని ఉండాలా యుద్ధంలో అద్దరిని ఉండాలి స్వరమెత్తాలి అద్దరిని ఉండాలి ఇద్దరిలో ఉంటావా అద్దరిలో ఉంటావా అద్దరిలో ఉండాలి యుద్ధం జరుగుతుంటే నువ్వు పొలములో ఉంటే ఇద్దరిని ఉన్నట్టు యుద్ధం జరుగుతుంటే నువ్వు పెళ్లి పేరెంటాలలో ఉంటే నువ్వు ఇద్దరినే ఉన్నట్టు అమావాస్య రోజు ఉదయం 10 నుండి సాయంత్రం 3 గంటల వరకు గొంతు చీల్చుకొని గుండె రగుల్చుకుంటూ చెమటలు కార్చుకుంటూ అన్య భాషలు మాట్లాడుతూ ప్రజల కొరకై ప్రార్థన చేస్తూ చెమటలు కారుస్తున్నది సంఘములో ఆత్మలు నిండాలని కదా ఏం పని లేకనా నాకు ఎందుకు ఈ ప్రయాసం ఎప్పుడు అర్థమవుతుంది ఆత్మల భారం ఇంకెప్పుడు ఆత్మల భారం అర్థమయ్యేది ఒక రోజు వచ్చింది యుద్ధం చేయటం అయిపోయింది 7 జాతుల మీద దేవుడు వారికి విజయం ఇచ్చాడు పంచిపెట్టడానికి వాగ్దాన దేశంలో ఉన్న భూమి అంతా ప్రతి పురం ప్రతి పట్టణం పంచిపెట్టడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు జయించేశారంతా హల్లెలూయా హల్లెలూయా జయించిన తర్వాత ఇక పంచి పెడుతున్నారు చీటీ వేసి పంచి పెడుతున్నారు ఈ గోత్రానికి ఎక్కడా ఆ గోత్రానికి ఎక్కడా అని 9 గోత్రాలకు చీటీ వేయటం స్టార్ట్ చేశారు హల్లెలూయా మీరు యెహోషువ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం 17వ అధ్యాయం మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనక అతనికి గోత్రమును ఆ ప్లేస్ను ఇచ్చెను అని వ్రాయబడింది చీటీ వేసి ఆ తర్వాత 19వ అధ్యాయం పేజ్ నెంబర్ 192 యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 2వ వంతు చీటీ షిమ్యోనీల పక్షంగా పడింది 3వ వంతు చీటీ 10వ వచనం జెబులూను పక్షంగా వచ్చింది ఆ ఏరియా మొత్తం వాళ్ళకి ఇచ్చారు 24వ వచనం 5వ వంతు చీటీ వారి వంశముల చొప్పున ఆశేరీలకు వచ్చింది
ఆ ఏరియా మొత్తం వాళ్ళకి ఇచ్చారు. 32వ వచనం, ఆరవ వంతు చీటి వంశముల చొప్పున నఫ్తాలీలకు వచ్చింది. ఆ ప్లేస్ అంతా వాళ్ళకి ఇచ్చారు. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 40వ వచనం చదువుతున్నాను. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చిరి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్వాస్థ్యములు పంచిపెట్టి జీవితం దేవునికి ఇవ్వాలి. నువ్వు యెహోషువలాగా ఒక్కొక్కరికి రక్షణ పంచిపెట్టాలి, అభిషేకాన్ని పంచిపెట్టాలి, స్వస్థతను పంచిపెట్టాలి, విశ్వాసాన్ని పంచిపెట్టాలి, నీ సాక్ష్యాన్ని నువ్వు పంచిపెట్టాలి. చూడండి, పంచటం అయిపోయింది ఇక్కడ. హలో, అందరూ చీట్లు వేసి అందరూ 9.5 గోత్రాలు వింటున్నారా? బర్నబాస్ అన్న 9.5 గోత్రాలు చీటి వేసి 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 8.5 గోత్రాలు వేశాక లాస్ట్ చీటి యెహోషువ వేసుకున్నాడు, స్వాస్థ్యం పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుద్ధాలన్నింటిలో సైన్యాధిపతి ఎవరు? యెహోషువ. యెహోషువ ఎప్పుడు చీటి వేసుకున్నాడు? తనకు అప్పగించబడిన ప్రతి గోత్రానికి చీటి వేసిన తర్వాత తాను చీటి వేసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, చదువుతున్నాను యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 49వ వచనం, పేజ్ నెంబర్ 193. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టడం ముగించిన తర్వాత ఇశ్రాయేళ్ళు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చిరి. అయ్యా, మా అందరికీ పంచి పెడుతున్నావు, నీకు కూడా పంచి పెట్టాలయ్యా అని అప్పుడు వాళ్ళు అందరూ కలిసి యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చారు. యెహోవా సెలవిచ్చిన దాన్ని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రామీల మన్య ప్రదేశంలోనున్న తిమ్నత్ సిరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించును. యాజకుడైన యాజరు ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇస్రాయేళ్ల గోత్రముల యొక్క పితరుల కుటుంబంలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. చప్పట్లు కొడదాం. పంచిపెట్టుట ముగించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మల భారం, ఈ రక్షణ స్వాస్థ్యం, ఈ అభిషేకపు స్వాస్థ్యం ఎప్పుడు ముగించవచ్చు చెప్పండి? ప్రభు వచ్చేదాకా మన ప్రాణం పోయేదాకా, ప్రభు వచ్చేదాకా మన ప్రాణం పోయేదాకా, ప్రభు వచ్చేదాకా మన ప్రాణం పోయేదాకా. కానీ మీరు అమావాస్య ఆరాధనకు ఎప్పటిదాకా వచ్చారు? మీ కొడుకులు బాగయ్యేదాకా, మీ బిడ్డలు బాగయ్యేదాకా, మీ శరీరాలు బాగయ్యేదాకా, మీ ప్రాబ్లమ్స్ తీరేదాకా మీరు అమావాస్యకు వచ్చారు. తర్వాత మానేశారు, అవునా కాదా? అది కాదు విషయం. అలా చేయకూడదు, అది దేవుని దృష్టిలో పాపమయ్యున్నది. ఈరోజు ఒప్పుకొని వదిలిపెట్టాలి. ప్రారంభంలో అమావాస్యకు ఏ ఉద్దేశంతో వచ్చావు? ఎంత ఆసక్తిగా వచ్చావు? ఎంత బాధ్యతగా ప్రవర్తించావు? ప్రతి నెల అమావాస్య రోజు జరుగుతున్న ఆత్మీయ యుద్ధంలో ఒక సైనికునిగా, ఒక సైనికురాలిగా ఎంతో బాధ్యతగా వ్యవహరించిన నీవు నానాటికి 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 ఎప్పటికప్పుడు నీ అవసరం ఎప్పుడైతే తీరిందో, నీ కొడుకు బాగుపడ్డప్పుడు, నీ బిడ్డ బాగుపడ్డప్పుడు, నీ ఆరోగ్యం బాగుపడ్డప్పుడు, నీకు పరిస్థితులు ఓకే అయినప్పుడు, ఇక అమావాస్య పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే, యుద్ధానికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అనే ఒక నిర్లక్ష్యం నీలోనికి వచ్చింది చూడు. అదే దాని గురించి దేవుడు ఈరోజు ఆ మచ్చ తొలగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు సంపూర్ణమైన భక్తిలోనికి రావాలి. నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అందుకే బైబిల్ చదవాలి. హల్లెలూయా. నువ్వు కానీ ఈ కుడికి ఎడమకు తొలగే విషయంలో నేను అమావాస్యలో తప్పిపోతున్నానని నువ్వు ఎరిగితే, నువ్వు కుడికి ఎడమకు తొలగకుండా దేవుని వాక్యంలో విజయవంతంగా నడుస్తావు. విజయానికి తాలపు చెవి దేవుని వాక్య ధ్యానం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఈ విధంగా యెహోవా మా మాట అంతా నెరవేర్చబడింది. అబ్రహాముకు దేవుడు నీ సంతానానికి ఈ కానాను దేశాన్ని ఇస్తాను, పంచిపెడతాను అని అన్నప్పుడు, మరి ఇప్పుడు కొలవబడిన స్వాస్థ్యంగా కొలిసి కొలిసి పంచిపెట్టారు, చీట్లు వేసి పంచిపెట్టారు అంటే దేవుడు నమ్మదగిన వాడా కాదా?
మాట నెరవేర్చేవాడా కాదా మాట నెరవేర్చేవాడు ఏడు జాతుల మీద దేవుడు వారికి విజయం ఇచ్చాడా లేదా ఇచ్చాడు వారి పక్షంగా దేవుడు ఉన్నాడా లేదా ఉన్నాడు వారి పక్షంగా దేవుడు యుద్ధం చేసాడా లేదా చేసాడు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడా లేదా నెరవేర్చుకున్నాడు ప్రజలు ఎంత తిరుగుబడినా 10 సార్లు తిరుగుబడినా 10 సార్లు వేధించినా శోధించినా బాధించినా తిరుగుబాటు చేసినా అవిశ్వాసముతో ఉన్న దేవుడు తన మాటను నెరవేర్చుకున్నాడు హల్లెలూయా మోషే బండతో మాట్లాడమంటే కొట్టినా కూడా మోషేను డ్రాప్ చేసి ఇశ్రాయేలుకు మాత్రం ఇచ్చేశాడు హల్లెలూయా మోషేతో పాటు ద్రోహులారా అని అన్న అహరోనుకు స్వాస్థ్యం ఇవ్వకుండా ఆపేసి అహరోను గర్భమున పుట్టిన ఎలియాజర్ను ఆ దేశంలో ప్రధాన యాజకునిగా ప్రవేశపెట్టాడు హల్లెలూయా దేవుడు మాట తప్పని వాడు మాట తప్పని వాడు మాట తప్పని వాడు మాట తప్పని వాడు ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు హల్లెలూయా ఆయన మన పక్షంగా ఉంటాడు హల్లెలూయా ఆయన మన యుద్ధ శూరుడు హల్లెలూయా మన పక్షంగా అన్ని విషయాల్లో యుద్ధం చేస్తాడు హల్లెలూయా మరి నీవు ఆయన పక్షంగా యుద్ధం చేయాలి కదా మనమందరం ఏం కోరుకుంటాం ప్రతి సమస్యలో దేవుడు నాకు తోడుగా ఉండాలి ప్రతి సమస్యలో దేవుడు నాకు తోడుగా ఉండాలి అయిందా దేవుడు నాకు పక్కనే ఉండాలి జ్వరం వచ్చిందా నాకు పక్కనే ఉండాలి ఎగ్జామ్ కి వెళ్తున్నామా దేవుడు నా పక్కనే ఉండాలి వింటున్నారా శత్రువులు ఎదురొచ్చారా దేవుడు దిగి రావాలి మనకి ఏమైనా దేవుడు రావాలి కానీ మనం మాత్రం దేవుని బాధను పట్టించుకోం దేవుని బాధన ఏమిటి ఆత్మలు నశించిపోతున్నాయి ఆత్మలు నశించిపోతున్నాయి అది ఆయన బాధ హల్లెలూయా హల్లెలూయా దేవుని బాధను అర్థం చేసుకోమని ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు హల్లెలూయా దేవుని బాధను అర్థం చేసుకో దేవుని బాధను అర్థం చేసుకో ఈనాటి ఈ వాక్య ధ్యానం వలన నువ్వు కుడికి ఎడమకు ఎక్కడో తొలగిపోయావో ఆలోచించుకో ఈరోజు మనకు కన్నీటి ప్రార్థన రావాలి నశించిన ఆత్మల కొరకు మనం బాధపడాలి ఆ భారాన్ని మనం తీసుకోవాలి హల్లెలూయా మన ద్వారా ఎన్ని కుటుంబాలు వచ్చాయి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి మీ ఒక్క కుటుంబం ద్వారా ఎన్ని కుటుంబాలు వచ్చాయి నీ ఒక్క జీవితం ద్వారా నువ్వు ఒక్కదాని రక్షింపబడి ఎంతమందిని రక్షణలోనికి తీసుకొచ్చావు నువ్వు ఒక్కడివి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఎంతమందికి అలాంటి అనుభూతిని అనుభవాన్ని నువ్వు గిఫ్ట్గా ఇవ్వగలిగావు ఈరోజు మనం ఆలోచించాలి అమ్మగారు మీరెంతమందికి అంటే మీరందరూ నావాళ్లే హల్లెలూయా 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 ఏమంటారు చెప్పండి బలమును చెప్పకూడదా అయిపోయిందా ఇప్పుడు అంటున్నారు చూడండి యెహోషువ గ్రంథం 22:1 పేజ్ నంబర్ 194 యెహోషువ గ్రంథం 22:1 యెహోషువ రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు చప్పట్లు కొట్టి దేవున్నామని మోషే చెప్పినదంతయు మీరు చేశారని యెహోషువ అంటున్నాడు ఇప్పుడు నేనేమనాలి దేవుడు మీతో చెప్పినదంతయు మీరు చేశారు అనేటట్టుగా మీ ప్రవర్తన ఉండాలి అర్థమైతే హల్లెలూయా చెప్పండి హల్లెలూయా యెహోషువ అంటున్నాడు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా యెహోషువ ఏమంటున్నాడు దేవుడు చెప్పినంత మీరు చేసి ఉన్నారు నేను చెప్పిన మాట కూడా మీరు విని ఉన్నారు అంటే అర్థం ఏమిటి బయలుదేరండి అంటే బయలుదేరారు యుద్ధం చేయండి అంటే చేశారు ఏయ్ ఇప్పుడే మీ ఊర్లోకి వెళ్ళొద్దు అంటే వెళ్ళలేదు మీ భార్యల దగ్గరికి వెళ్ళొద్దు వెళ్ళలేదు మీ పిల్లల దగ్గరికి వెళ్ళొద్దు వెళ్ళలేదు మీ గొర్రెలు దున్నపోతులని కాసుకుంటూ ఉండొద్దు అటు వెళ్ళొద్దు వెళ్ళలేదు నేను చెప్తున్నాను అమావాస్య ఆరాధన రోజు పొలంకి వెళ్ళక్ డ్యూటీ చేయక్ మానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు హల్లెలూయా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను హల్లెలూయా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను హల్లెలూయా దేవుని వాక్యం అది హల్లెలూయా 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 అమావాస్య రోజు ఇక్కడ కూర్చుని అమ్మలారా అక్కలారా చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా అమావాస్య ఆరాధన రోజు ఇది నేను ఒక్కటే స్పెసిఫిక్ గా చెప్తున్నాను మిగతా ఆదివారము అలా అలా ఇంకా చాలా ఉన్నాయి నేను ఈరోజు తీసుకున్నటువంటి అంశములో మాత్రమే నేను మాట్లాడుతున్నాను
ఇది ప్రత్యేకంగా దేవుడు మన ఏరియాలో ఉంచిన దయ్యాలు మంత్రాలు చేతబడి ఈ ప్రాబ్లమ్స్ ద్వారా ప్రజలు పడుతున్నటువంటి బాధలలో నుంచి వారు విడుదల పొంది వారు కూడా రక్షణ అనే స్వాస్థ్యం పొందడానికి మనం బాధ్యత వహించాలి అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మలారా అక్కలారా చెల్లెలారా అన్నలారా తమ్ముళ్ళారా, ప్రతి అమావాస్య రోజు యుద్ధం చేస్తూ ఉండగా మీరు పొలమునకు వెళ్ళవద్దు, ఊర్లల్లోకి వెళ్ళవద్దు, పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్ళొద్దు, జ్వరం వస్తే ఇంట్లో దుప్పటి కప్పుకోవద్దు, దుప్పటి తీసేసి ఇక్కడికి రండి, మీ శరీరాలు ఇక్కడ వేసేయండి, జ్వరం సంగతి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. కొంచెం నొప్పి అయితే, నొప్పి ఉన్నట్టుంది అని పండుకుంటావు, అదే పొలం పని అయితే నొప్పి జాడిచ్చేసి వెళ్ళిపోయి పొలం పని చేస్తావు. హల్లెలూయా హల్లెలూయా. కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపించింది అనుకో, మానేస్తాం చర్చికి అమావాస్య ఆరాధనకి. అదే పొలం పని ఆ రోజు ఖచ్చితంగా నాట్లు వేయాలి అంటే ఏం చేస్తారు, జాడిచ్చి ఒకసారి ఏయ్ పోవడమే అస్తే వచ్చింది, చేతనైతుంది కదా, చేతనైన కాడికి చేయాలా, పక్క పొలం వాళ్ళు చూడు అడిది అయిపోయారు, ఇక తిరిగినారు మీరు మీ భార్యల్ని పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి. మీ నేను మహు బహుదినములు ఉన్నామన్నాను ఎప్పుడన్నా మిమ్మల్ని చెప్పాలి, మీరు బహుదినములు ఇక్కడనే ఉండవలను, బర్ణబాస్ గారు మీరు ఇక్కడే ఉండవలను అన్నాను ఎప్పుడ, బహుదినములు ఇక్కడే ఉండవలను, హేమాన్ గారు బహుదినములు ఇక్కడ ఉండవలను నేను చెప్పాను ఎప్పుడన్నా చెప్పలేదు. అమావాస్య రోజు రావాలను అయిపోగానే పోవాలని అని చెప్పాను కదా. హల్లెలూయా. ఓకే, అయితే ఎలా ఉండాలంటే వెళ్ళిన తర్వాత ఐదో వచ్చిన, అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గంలన్నింటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగూ చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు వెళ్ళిపోయిరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేసాము వాక్యము? యెహోషువ గ్రంథ ధ్యానాల్లో 1వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం నేటి వాక్యం, మూల వాక్యం, నేటి అంశం యొక్క మూల వాక్యం, సహోదరుల కొరకు యుద్ధము చేయటం. సహోదరుల స్వాస్థ్యము కొరకు యుద్ధము చేయటం. సహోదరుల స్వాస్థ్యము కొరకు యుద్ధము చేయటం. సహోదరుల స్వాస్థ్యము కొరకు యుద్ధము చేయటం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం. సహోదరులు స్వాస్థ్యం పొందే వరకు యుద్ధం చేయటం. సహోదరులు స్వాస్థ్యం పొందే వరకు యుద్ధము చేయడం. 12వ వచనం. మరియు రూబేనీయులకును గాదీయులకును మనషే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించారు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకున్నది. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలగజేయుచున్నాడు, ఆయన ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు, మీ భార్యలను పిల్లలను మీ ఆస్తి మీ యోర్దాను అద్దరిని మోషే మీకు ఇచ్చిన ఈ దేశమును నివసింపవలను కానీ, కానీ పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటాలి. యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడిని యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకున్న వరకు మీరును సహాయము చేయవలెను. హల్లెలూయా. అప్పుడు తూర్పున యోర్దాను ఇద్దరిని యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుందరు. అందుకు వారు ఏమన్నారు ఏమన్నారు అది మీరంటారో లేదో తెలియదు, అయితే వాళ్ళు అన్నారు ఏమన్నారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. మీరు అన్నారు ఎప్పుడన్నా? చూసేదము అంటారు మీరు, చేసేదము అంటారా? చూస్తాం ఆ రోజు అమావాస్య రోజు వీలైతే వస్తాం చూస్తాం. అందరిది అదే పరిస్థితి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. అగ్నిజ్వాల సంఘస్థులు ఎప్పుడంటారో ఈ మాట, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము అవిలాసిస్టారు. ఇక్కడ రాసుంది నాకైతే కనిపిస్తుంది, నీ దేవుడని యెహోవా మోషేకు తోడయుండట్లు నీకును తోడయుండును గాక అనండి. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ. ఇంకా నాకు చదవాలంటే భయం వేస్తుంది, చదవాలంటే భయం వేస్తుంది. అది
గజ గజ ఏముంది అక్కడ మళ్ళీ చూద్దాం 18వ వచనం నీ మీద తిరగబడి ఇశ్రాయేలులందరూ అంటున్నారు రూబేనీలు గాదీలు మోషే అర్ధగోత్రపు వారు యెహోషువతో అంటున్నారు ఏమని నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు నీవు నిబ్రము కలిగి ధైర్యము తెచ్చుకొనవల్లని యెహోషువకు ఉత్తరమిచ్చిరి ఇంతటితో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ధ్యానం ముగిసింది వచ్చే వారం మనము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ధ్యానం ప్రారంభిస్తాం సో ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏమిటంటే మన సహోదరులు స్వాస్థ్యం పొందే వరకు మనము వారికి సహాయం చేయాలి ఆత్మీయ యుద్ధం చేయాలి హల్లెలూయా మనకు వచ్చిన స్వాస్థ్యము మనము దానితోనే తృప్తి పొంది ఉండవద్దు కానీ మనం పొందిన రక్షణ ఇతరులకు వచ్చేటట్లుగా మనం ప్రయాసపడాలి హల్లెలూయా ఇతరులకు మనము పొందిన ఆత్మాభిషేకము ఇతరులు కూడా పొందే వరకు మనం ప్రయాసపడాలి హల్లెలూయా అర్థమైతే హల్లెలూయా చెప్పండి హల్లెలూయా 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 యెరూషలేము గోడలు కూలిపోయాయని నెహెమ్యాకు వినబడగానే కన్నీళ్లు ఆగలేదట మరి అనేకులు దేవుని ప్రజలు దాఖలు చేయబడిన వారు నశించిపోతున్నారంటే మరి మనకు కన్నీళ్లు ఆగుతున్నాయి ఎందుకు మనము కన్నీరు విడిచి ఏడవాలి మోరంచ వాగు వస్తే మోరంచ గ్రామం ఏమైపోయింది వారి కొరకు మనం ఏడవాలి అలా ఇంకా ఇప్పుడు బతుకున్నారు పోని అదట అటు పోనియండి ఇప్పుడు మన చుట్టూర ఉన్నవాళ్ళు వాళ్ళు కొట్టుకుపోయింది ఒకటే వీళ్ళు మిగిలిండి అగ్నికి రెడీగా ఉన్నది కూడా ఒకటే కదా ప్రభు వస్తే వాళ్ళతో సమానమే కదా వీళ్ళు కూడా ఏమంటారు వాళ్ళేమో నీళ్ళల్లో కొట్టుకుపోయారు సరే మరి ఇప్పుడు బతుకున్న వాళ్ళ సంగతి ఏంటి సరే పోయినోళ్ళు పోయిన మరి ఇప్పుడు ఇక్కడ బ్రతికున్న వాళ్ళు వీళ్ళు కూడా ఈ రాత్రి ప్రభు వస్తే వాళ్ళు అగ్నిగుండం వెళ్తారు కదా చాలామంది దాని గురించి మనకు బాధ కలగాలి హల్లెలూయా ఏథెన్స్ పట్టణంలో పౌలు గారు నడుస్తుంటే విగ్రహాలు చూసి బాధపడ్డారట పరితాపం ఆగలేదట మనకు కూడా మన చుట్టూర విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా తెలిసి తెలియక విగ్రహాలకి మూఢభక్తి చేస్తున్నటువంటి వాళ్ళని చూసినప్పుడు మనకు భారం రావాలి హల్లెలూయా హల్లెలూయా సరే కానీ కడుపులో బిడ్డ ఉంటే నువ్వు ప్రసవ వేదన పడు అని చెప్పడం అవసరమా నన్ను చూడండి కడుపులో బిడ్డ అనండి కడుపులో బిడ్డ 9 నెలలు దాన్ని ఇంకే చివరి ఏమంటారు మరి ప్రసవ దినములు అనండి సరి గట్టిగా ప్రసవ దినములు చెప్పండి కడుపులో బిడ్డ కడుపులో బిడ్డ ఏయ్ అందరూ పలకాలి కడుపులో బిడ్డ కడుపులో బిడ్డ స్టీవెన్ అన్న చూడట్లేదు కడుపులో బిడ్డ కడుపులో బిడ్డ 9 నెలలు ప్రసవ దినాలు ఇప్పుడు ఆ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన పడు అని చెప్తే పడుద్దామడ కాదు ఒకవేళ ఆమెకి నొప్పి వచ్చింది హే నేను పాట పాడుతున్నాగు నువ్వు కొంచెం తర్వాత అమ్మా అయ్యా ఉయ్యా అంటుంది అనుకోండి అప్పుడు ఆగు నేను కొత్త పాట రాశాను నా పాట అయిపోయాక నీకు ప్రసవ వేదన రావాలంటే ఆవిడ ప్రసవ వేదన ఆపుకొని పాట విని అమ్మా అంటదా నో చెప్పాలి కాదు కడుపులో బిడ్ ఉంటే ప్రసవ వేదన ఆగదు హల్లెలూయా హల్లెలూయా మన కడుపులో మన గుండెలో ఆత్మల భారం ఉంటే కన్నీటి ప్రవాహం కూడా ఆగదు బిడ్డ హల్లెలూయా ఈ రోజు మనకు లేనిదేంటో అది జ్ఞాపకం చేసుకోవాలి అమ్మగారు ఈ కడుపులో బిడ్డ అట్లా ఇట్లా చెప్పొచ్చా ఏంటి చెప్పొచ్చా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతూ నిండు గర్భిణి అయి కనుటకు సిద్ధముగా ఉన్నదని వ్రాయబడింది అది పెండ్లి కుమార్తె సంఘమే హల్లెలూయా మనము కనాలి ఆత్మలను మనము కనాలి ఇంకా ఆత్మల్ని ఆత్మలను కనాలంటే ప్రసవ వేదన పడాలి ఎంతసేపు కూరగాయలు ఎట్లొస్తాయి కలుపు తీసినమా లేదా ఈరోజు 1000 రూపాయలు వచ్చినా లేదా కూరగాయలు అమ్మితే అని కొంతమంది అనుకుంటారు ఏమంటారు మాలపల్లి పుష్పక్క గారు హల్లెలూయా ఎంతసేపు కూరగాయలు రావాలి మనం పోయి అమ్మాలి పైసలు రావాలి అదే బాధ అదే ప్రసవ వేదన హల్లెలూయా హల్లెలూయా ఖచ్చితంగా మనకు డబ్బులు రావాలంట ఏదైతే ఏం చేస్తే డబ్బులు వస్తాయో ఇదే మన వేదన మరి ఆత్మల ప్రసవ వేదన ఎప్పుడు ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఆత్మల ప్రసవ వేదన మనందరికీ కలుగునుగాక ఆమేన్ ఆత్మకార్యం జరుగునుగాక ఆమేన్ ఆత్మకార్యం జరుగునుగాక ఆమేన్ ఉందా ప్రసవ వేదన మీకుందా నన్ను చూడండి ఒక మాట చెప్తాను అందరూ ఒకసారి బలమును చప్పట్లు కొట్టండి చాలు
హల్లెలూయా హల్లెలూయా అనగనగా ఆఫ్రికా దేశంలో కాబో తెగ గ్రేబో తెగ రెండు తెగలు ఉన్నాయి తెగ నాయకుని కొడుకు వారసుడు ఆ వారసుని కిడ్నాప్ చేస్తే ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు దోచుకోవచ్చు ఈ విధంగా ఈ రెండు తెగలకు యుద్ధం జరుగుతుంది ఒకసారి గ్రేబో తెగ వారు కాబో తెగ నాయకుని మీద కాబో తెగ మీద యుద్ధం చేసి దౌర్జన్యం చేసి కాబో తెగ యొక్క నాయకుని కొడుకును ప్రిన్స్ కాబో అంటారాయన్ని ఏమంటారు ప్రిన్స్ కాబో ఈ ప్రిన్స్ కాబోని పట్టుకొచ్చి కస్టడీలో పెట్టుకున్నారు కొట్టడం హింసించడం స్టార్ట్ చేశారు ఈ కాబో తెగ నాయకుడు తన వారసుడు లేకపోతే ఎట్లా తెగకు వారసుడు ఉండాలని వారు అడిగినంత పైకం ఇచ్చి మొత్తానికి వదిలించుకున్నాడు కొడుకును మళ్ళీ తెచ్చుకున్నాడు అంటే కాబో తెగకు నాయకుడు ఉన్నాడు మళ్ళీ నెక్స్ట్ తరముకొని వారసుడు ఉన్నాడు కొన్నాళ్ళకు మళ్ళీ వాళ్ళు వీళ్ళ మీద యుద్ధం చేసి కాబో తెగ నాయకుని కొడుకును అంటే వారసుని మళ్ళీ ఎత్తుకుపోయి ఎదురుగా కట్టేసి ఒత్తుంగ కట్టేసి శిక్షిస్తా ఉన్నారు అది చూడలేక తండ్రి చాలా ప్రయత్నాలు చేశాడు తన కొడుకును తెగకు వారసుని విడిపించాలనుకొని ఎంత చేసినా వాళ్ళు ఇంకా అప్పటికే అడగాల్సిందంతా అడిగారు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు ఒక్క మార్గం ఉంది ఆ వారసుని విడిపించాలంటే తనకు పుట్టిన ఆ వారసుని యొక్క చెల్లెలు ఆ చెల్లెల్ని బానిసగా దాసిగా ఇచ్చేస్తే ఈ వారసుడు ఈయనకు దక్కుతాడు తెగకు మొత్తం ఇది చెప్పడానికి వాళ్ళ డాడీ అక్కడికి వెళ్తాడు కాబో నాయకుడు వెళ్ళి చెప్తాడు ఏమని అంటే సరే వాడికి బదులుగా వాళ్ళ చెల్లెల్ని ఇస్తాము మీకు ఆ వారసుని ఇచ్చేయండి తెగకు వారసుడు ఉండాలి కదా అని అడిగితే అప్పుడు ఆ బాబు అంటాడు నో 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 వీళ్ళ చేతిలో నేనే ఇన్ని కష్టాలు పడుతున్నాను చెల్లి నా కష్టాలు చెల్లికొద్దు నేను చస్తే చస్తాను నేను ఇంకా రాను వీళ్ళకే బానిసగా ఉంటానని డిసైడ్ చేసి చెప్పేస్తాడు వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అప్పుడు ఈ గ్రేబో తెగవారు వీడిని కట్టేసినా దంచినా నూరినా పచ్చడి చేసినా రూపాయి వచ్చేటట్టు లేదు వీడిని చంపటమే మంచిది అని చెప్పేసి వాడికి ఒళ్ళంతా తేనె పోసి మాంసం తినే చీమల్ని వదిలేస్తే ఆ చీమలన్నీ తింటా ఉంటాయి హల్లెలూయా హల్లెలూయా అందరూ ఏడుస్తూ ఉంటారు అర్థమైందా ఆ ఏడుపు ఆ ఏడుపు ఏడుస్తూ ఉండగా వారందరూ అక్కడ నిల్చుండగానే ఆకాశం నుంచి గొప్ప వెలుగు ఈ బాబు మీద పడి ఆ వెలుగులో నుంచి దేవుని మాట వినిపిస్తుంది వింటున్నారా కాబో పారిపో కాబో పారిపో అని వినిపిస్తుంది హల్లెలూయా హల్లెలూయా వినిపించగానే ఆయనకు అప్పటిదాకా నీరసంగా ఉన్న శరీరము తెలియకుండానే భయంకరంగా ఫుల్ బలం వచ్చేస్తుంది పూర్ణ శక్తితో అతడు నిజంగా అక్కడి నుంచి తెంచుకొని పారి మొత్తం తెగిపోతాయి అతని మీద కట్టేసినవన్నీ తెగిపోతాయి పైనుండి స్వరం వినిపిస్తుంది ఆ లైట్ ఆ వెలుగులో నుంచి స్వరం వినిపిస్తే పూర్ణమైన బలం వస్తుంది కట్టెలన్నీ తెగిపోయే ఉంటాయి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు వందల కిలోమీటర్లు పరిగెత్తాడు ఆ బాబు హల్లెలూయా హల్లెలూయా సుమారు 16-17 ఏళ్ళ బాబు వందల కిలోమీటర్లు పరిగెత్తాడు పరిగెత్తిన తర్వాత పరిగెత్తి పరిగెత్తి ఒక చోట ఆగుతాడు ఆగితే అక్కడ ఒక కాఫీ తోట ఉంటుంది కాఫీ కాయలు ఉంటాయి చూసారా ఆ తోటలో పనిచేసే ఒక ఆయన దగ్గర ఆగుతాడు ఈ విషయాలన్నీ ఆయనకు చెప్తాడు విషయం ఏంటంటే దేవుడి యొక్క కార్యం చూడండి ఆ కాబో తెగవాళ్ళు మాట్లాడే భాష అర్థమయ్యేటోడే అక్కడ ఉంటాడు హల్లెలూయా హల్లెలూయా ఈయన విషయమంతా చెప్తే పోని నాన్న నా దగ్గర ఉండు అలాగ వెలుగు కనిపించిందా అవునా అని సాక్ష్యం చెప్తే విని కూర్చుంటాడు ఈయన ఆ కాఫీ తోటలో పనిచేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుంటాడు చప్పట్లు కొట్టండి అలా ఇంగ్లీష్ నేర్చుకుంటాడు పెయింటింగ్ నేర్చుకుంటాడు కొంచెం ఊరట పడతాడు అంతలో ఓ సండే స్కూల్ టీచర్ వాక్యం చెప్తుంటే ఈ కాఫీ తోటలో పనిచేసే ఆయన ఈయనని తీసుకొని వెళ్తాడు వెళ్తే ఆవిడ సాక్ష్యం ఆమెడ వాక్యం చెప్తుంటుంది చదువుతుంటుంది అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం చదువుతుంది ఆమె ఏమని అంటే అంతలో ఆకాశంలో గొప్ప వెలుగు ప్రకాశించెను ఆ వెలుగులో నుంచి ఒక స్వరము సౌలు గారికి వినిపించింది సౌలా సౌలా నీవు నన్నేల హింసించుచున్నావు అని వినిపించింది అని ఆవిడ వాక్యం చదువుతారు
వాక్యం చదివితే ఈయన వెంటనే మధ్యలో కూర్చున్నాడల్లా చిటిక్కుని లేచి అదిగో ఆ వెలుగే నాతో మాట్లాడింది ఆ వెలుగే నాతో మాట్లాడింది ఆ వెలుగు ఎవరు నేను తెలుసుకోవాలి ఆ వెలుగు నేను ఎవరు నేను తెలుసుకోవాలని గట్టిగా కేకలేస్తా ఉంటాడు అప్పుడు ఆ టీచర్ చెప్తది ఇది యేసు ప్రభు స్వరం నీకు వినబడి ఎందుకు ఇలా అరుస్తున్నాడు అని చెప్పేసి ఆవిడ ఇంతకు ఏం జరిగిందో చెప్పంటే ఈయన మొత్తం చెప్పేస్తాడు చెప్పేస్తే అప్పుడు ఆయన యేసు ప్రభు ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు ఆ క్లాసులో ఉన్న వాళ్ళందరూ మారిపోతారు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు హల్లెలూయా కాబో వలన టీచర్కి బలం వస్తుంది విశ్వాసంలో అక్కడ ఉన్న వారందరికీ బలం వస్తుంది ఆ తర్వాత రోజు ప్రశ్నలు అడుగుతుంటాడు ఈవిడ చెప్తారు చెప్పిన తర్వాత ఈయనకి శామ్యుయెల్ మోరిస్ అని పేరు పెడతారు ఆవిడ ఏం పేరు పెడతారు శామ్యుయెల్ మోరిస్ స్వరమేతాలి శామ్యుయెల్ మోరిస్ మళ్ళీ శామ్యుయెల్ మోరిస్ శామ్యుయెల్ మోరిస్ అని పేరు పెడతారు ఒక కన్న తల్లిలాగా ఇంకా ఆ అమ్మ దగ్గర ఉండి ప్రశ్నలు అడుగుతూ ఉంటే చెప్తా ఉంటే లాస్ట్కి అంటది నీకు చెప్పాలంటే నువ్వు చాలా ప్రశ్నలు అడుగుతున్నావు దేవుని గురించి ఇంకా 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 తెలుసుకోవాలని నీకుంది అయితే నువ్వు మరి పేరేంటి ఒక ఒక పేరు చెప్తుంది ఆమె మెరిట్ అనే ఒక పేరు మెరిట్ గారిని నువ్వు కలుసుకోవాలి మెరిట్ గారిని నువ్వు కలుసుకున్నావు అనుకో అప్పుడు నీకు అన్నీ చెప్తాడు కానీ అది చాలా దూరం అమెరికాలో ఉంటాడు ఆయన అని చెప్తాడు స్టీఫెన్ మెరిట్ థ్యాంక్ యూ స్టీఫెన్ మెరిట్ అని ఉండవు సరి గట్టిగా స్టీఫెన్ మెరిట్ స్టీఫెన్ మెరిట్ గారిని నువ్వు కలుసుకుంటే అప్పుడు కానీ నీకు ప్రశ్నలన్నిటికీ జవాబు రాదు అని ఆ తర్వాత ఇక ఆయన మొదలు పెడతాడు నా పరలోకపు తండ్రి అంటే ఈ వెలుగును తండ్రి అంటాడు అన్నమాట ఆయన ఏమంటాడు తండ్రి ఆయనకు కనబడి పారిపో అని చెప్పిన వెలుగుంది కదా ఆ చీమల నుంచి విడుదల చేసి అక్కడ ఆయన కట్టిన కట్ల నుంచి విడుదల చేసి ఆయనను బతికించిన వెలుగు నా తండ్రి అంటాడు అన్నమాట ఆయన హల్లెలూయా హల్లెలూయా నా తండ్రి నన్ను స్టీఫెన్ మెరిట్ గారిని కలుసుకోమంటున్నాడని ఆ సండే స్కూల్కి టీచర్కి చెప్తాడు చెప్తే ఈవిడంటది నీకేమన్నా పిచ్చ మతిపోయిందా 7,000 కిలోమీటర్లు బాబు సముద్రాలన్నీ దాటాలి డబ్బులు అవుతాయి అని అది చెప్తే నో 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 నా తండ్రి వెళ్ళమన్నాడు అని చెప్పేసి ఈవిడ దగ్గర సెలవు తీసుకొని ఓడ దగ్గరికి వెళ్ళి ఓడ ఎక్కుతాడు ఓడ ఎక్కితే క్యాప్టెన్ని నేను అమెరికా వెళ్ళాలి నా తండ్రి నన్ను స్టీఫెన్ మెరిట్ గారిని కలుసుకొని ఇంకా చాలా తెలుసుకోమని చెప్పారు అని అంటాడు క్యాప్టెన్ గారు చాలా కోపిష్టి ఒక్క తన్నుదంతే అక్కడ పడతాడు పడ్డోడు పడ్డట్టు అక్కడే మోకరించి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఈయన ఏదో పనికి వెళ్ళి మళ్ళీ వచ్చేదాకా నిన్ను నువ్వు అమెరికాకు వస్తావా నాతోని నే నిన్ను మాత్రం తీసుకెళ్ళి నేను ఎవడివిరా నువ్వు అది ఇదని ఆయన మాట్లాడేసి వెళ్ళిపోతారు పని చూసుకుని వచ్చేలోగా ఈయన ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటాడు నా తండ్రి నేను స్టీఫెన్ మెరిట్ గారిని కలుసుకోవడానికి నాకు అనుకూలమైన పరిస్థితులు కలగజేయని ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ ప్రార్థన చేస్తూ ఉంటుంటే అంతలోగా ఈ కెప్టెన్ గారి దగ్గర ఇద్దరు బానిసలు పారిపోతారు అందుకని దేవుడు అనుకుంటూ మళ్ళీ ఈ శామ్యుయెల్ మోరిస్ దగ్గరకు వచ్చి బాబు నాతో రా అని చెప్పేసి తీసుకెళ్తాడు తీసుకెళ్లే పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు హల్లెలూయా ఇక డబ్బులు లేవు కాబట్టి ఓడలో పనిచేయని పని ఇస్తే ఆ ఓడ పైన పని చేస్తున్నప్పుడు తుఫాన్ వస్తే భయపడతాడు లోపల రూమ్లో కెప్టెన్ రూమ్లో పనిచేస్తున్న అబ్బాయి అంటాడు నువ్వు ఓడ పైన భయపడుతున్నావు కదా నేను పైన చేస్తాను నువ్వు లోపల చేయంటాడు లోపల చేద్దామని చెప్పేసి ఆయన లోపల చేస్తుంటే క్యాప్టెన్ వచ్చి నా రూమ్కి ఎవడరా నిన్ను పంపించిందని ఒక్క తన్నుదని తన్నుదని ఎవడు రమ్మన్నాడు నిన్ను అనగానే వెంటనే మోకరించి మళ్ళీ ప్రార్థన చేసి ఈ ప్రార్థన చూసిన ఆ క్యాప్టెన్ నాయకుడు వాళ్ళ మమ్మీ చిన్నప్పుడు చేసిన ప్రార్థన గుర్తొస్తుంది ఈయన కొడదామంటే చెయ్యి రాదు ఎంతసేపు కొడదామన్నా చెయ్యి రాదు అందుకని ఆ కెప్టెన్ మారిపోతాడు ఆయన పశ్చాత్తాపడతాడు రక్షింపబడతాడు హల్లెలూయా ఒకరోజు ఒక మలేషియా అతను వచ్చి మరి ఈ యొక్క వీళ్ళని ఒక్కొక్కరిని ఒక దొంగ వచ్చి కొట్టడానికి ప్రయత్నిస్తుండగా ఆగు అని చెప్పేసి ఆపుతాడు ఆయన ఆపగానే ఆ మలేషియా ఆ వ్యక్తి చెయ్యి కూడా ఇట్లాగే ఆగిపోతుంది ఎంతసేపు కొడదామన్నా చెయ్యి రాదు అప్పుడు అక్కడికి అక్కడికే ఆయన కూడా మారు మనసు పొందుతాడు హల్లెలూయా ఆత్మలు రక్షించబడుతున్నాయా లేదా రక్షించబడుతున్నాయి ఆత్మలు రక్షించబడుతున్నాయా లేదా రక్షించబడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ఆత్మలు రక్షించబడ్డాయి అర్థమైందా నేను ఇప్పుడు ఆత్మల రక్షణ గురించి చెప్తున్నాను మనలో ఎంత ఆసక్తి ఉంది మన ఆసక్తిని చూసి ఆత్మలు రావాలి అది ఇప్పుడు ఈ నాటి ప్రసంగం హల్లెలూయా 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 ఇక పడవలో ఉన్న వాళ్ళందరూ ప్రభువు నమ్ముకుంటారు చాలా వరకు హల్లెలూయా అలాగే ఆత్మలు రక్షిస్తున్నాడా లేదా రక్షిస్తున్నాడు సాక్ష్యం చెప్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు సాక్ష్యం చెప్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అంటే
స్వరమెత్తి ప్రార్థన చేస్తే పక్కడే ఎక్కడన్నా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోపో ఏంటి ఇంత అరుస్తున్నా అనే లెవెల్లో ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. అంతలోగా అమెరికా వచ్చేసింది. అమెరికాలో ఇప్పుడు ఈయనకి ఏం అడ్రస్ తెలుసు? అడ్రస్ ఏమీ తెలీదు, ఒక పేరు తెలుసు. ఏమిటా పేరు? స్టీఫెన్ మెరిట్ అనండి. స్టీఫెన్ మెరిట్ ఒక పేరు మాత్రమే తెలుసు. అమెరికా దేశం మొత్తంలో ఒక్క పేరు తెలిస్తే ఎవడన్నా అడ్రస్ను కనుక్కోగలడా? కానీ ఈయన ఓడ దిగుతాడు. దిగి అలాగ కొంచెం దూరం నడిచి కొంత దూరంలో ఉన్న ఒక ఆయన భుజం తట్టి స్టీఫెన్ మెరిట్ గారిని నా పరలోకపు తండ్రి కలుసుకోమన్నాడు అని చెప్తాడు. చెప్పగానే ఆయన అంటాడు, నాకు స్టీఫెన్ మెరిట్ తెలుసని నీకెవరు చెప్పారు అంటాడు ఆయన. హల్లెలూయా. నేను తీసుకెళ్తాను కానీ డబ్బులు అవుతాయి అంటాడు. అంటే స్టీఫెన్ మెరిట్ గారు ఇస్తారా డబ్బులు అని చెప్తాడు ఈయన. హల్లెలూయా హల్లెలూయా. వెళ్తారు స్టీఫెన్ మెరిట్ గారి దగ్గరికి. వెళ్తే ఆయన అప్పుడే బయటకు వెళ్తూ ఉంటాడు, ఆ కాలేజీలో నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు. బయటకు వెళ్తూ ఉంటే ఈయన, ఇదిగో ఈయన ఎప్పుడు ఈ స్టీఫెన్ మెరిట్ గారు ఈ బాబు మిమ్మల్ని కలవాలంటున్నాడు అని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చాను, ఏమయ్యా బాబు డబ్బులు? అంటే స్టీఫెన్ మెరిట్ గారు ఇస్తారని చెప్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకు తెలియకుండా జేబులో చేతి పెట్టి డబ్బులు ఇచ్చేస్తాడు. ఇచ్చి, అవును నేను ఎందుకు ఇచ్చాను డబ్బులు అనుకుంటాడు ఆయన. ఈ ముక్కు ముఖం తెలియని వాడి ఛార్జీ నేను కట్టానేంటి అనుకుంటే సర్లే అని బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళి వచ్చే లోపల ఆయన రూమ్లో ఆ హాల్లో ఉన్న 40 మంది కూర్చొని అని ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈయన సాక్ష్యం విని ప్రార్థన చూసి హల్లెలూయా. అక్కడికక్కడ వాళ్ళు రక్షణ పొందుతారు. హల్లెలూయా. ఆత్మ రక్షిస్తున్నాడా లేదా? రక్షిస్తున్నాడు. స్వరమెత్తాలి. రక్షిస్తున్నాడు. రక్షిస్తున్నాడా? ఇకపోతే ఈయనేం చేస్తాడు, సరే అని నిన్ను ఇంకా పెద్ద యూనివర్సిటీలో జాయిన్ చేస్తారని యూనివర్సిటీకి పంపిస్తాడు. యూనివర్సిటీకి వెళ్తూ గుర్రబండ్లో వెళ్తుంటే ఈయన అడుగుతాడు, గుర్రబండ్లో మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా అంటాడు. అంటే ఎప్పుడు చేయలేదు అంటే మరి ఇప్పుడు చేద్దాం అని గుర్రబండ్లో కూడా ప్రార్థన చేస్తాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆ బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు అయినటువంటి ఈయన, అబ్బా విశ్వాసం అంటే ఈయన దగ్గర నేర్చుకోవాలి నేను, భక్తి అంటే ప్రార్థన జీవితం అంటే ఈయన దగ్గర నేర్చుకోవాలని ఆయన కూడా చాలా మరి భక్తిలో పెరిగిపోతాడనమాట. హల్లెలూయా. నీ భక్తి పాస్టర్లను కదిలించాలి. హల్లెలూయా. నీ భక్తి దైవజనులను కూడా కదిలించాలి. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్న క్రైస్తవ జీవితాలను కదిలించాలి. హల్లెలూయా. ఉజ్జీవాన్ని రగిలించాలి. హల్లెలూయా. అది దేవుడు మనలో కోరుకుంటున్నటువంటి భక్తి. హల్లెలూయా. యూనివర్సిటీకి పంపిస్తే ఆ యూనివర్సిటీ మూసేయడానికి రెడీ ఉంటారు. ఎందుకులే బాబు, అసలు స్టూడెంట్స్ వస్తా లేరు, ఈ సంవత్సరం అంతా నడిపించడం ఎందుకు, మూసేద్దాం అనే టైంకి ఈయన వెళ్తే ఎందుకు వచ్చాడరా బాబు అని అనుకుంటారు వీళ్ళు. క్లాసులోకి వెళ్ళి పరిచయం చేస్తారు. క్లాసులోకి వెళ్ళి పరిచయం చేస్తే ఈ బాబు ఆఫ్రికా నుండి చూడగానే అందరు లేచి చాలా భయంకరంగా ఆయనను చూసి అపహాస్యం చేస్తారు, నవ్వుతారు అందరు ఈయన్ని చూసి. అప్పుడు ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సాక్ష్యం చెప్తానని సాక్ష్యం చెప్పిస్తారు. సాక్ష్యం చెప్పగానే ఉన్నోళ్ళందరూ మోకరించి ఏడుచుకుంటా కూర్చుంటారు. హల్లెలూయా. ఇదిగో నాకు ఒక గొప్ప వెలుగు కనిపించింది ఆఫ్రికా దేశంలో. తేనె పూశారు నాకు, మాంసం తినే చేపలు వేశారు, మాంసం తినే చీమలు నా మీద వదిలేరు, అవి నన్ను కుడుతూ ఉంటే ఇక ఇలా బతికిందనికంటే చచ్చిందనయమని నేను ఇంకా నా బ్రతుకు మీద ఆశలు వదులుకున్నాను. నేను అలా హింసింపబడుతున్న టైంలో నన్ను కట్టేశారు పారిపోదామంటే, ఇక చేసేదేమి లేక మరణానికి అప్పగించుకున్నాను. ఆ సమయంలో గొప్ప వెలుగు ఆకాశం నుంచి వచ్చి కాబో పారిపో కాబో పారిపో అని అంటే నాకు ఎక్కడ లేని శక్తి వచ్చి 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పలానా ఆయన కలిశారు, ఆయన దగ్గర దేవుడు నన్ను నడిపించాడు, అక్కడ పనిచేస్తూ నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఇదిగో నేను ఇలా సాక్ష్యం చెప్పడానికి, అసలు స్టీఫెన్ మెరిట్ అనే ఆయన పేరు మాత్రమే నాకు తెలుసు, వెళ్ళడానికి డబ్బు లేదు, వింటున్నారా, అడ్రస్సు లేదు ఆయన్ని కనుగొనడానికి, కానీ ఇలాగ చేశాడు దేవుడని అక్కడ సాక్ష్యం చెప్పేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారు. హల్లెలూయా. ఈయన సాక్ష్యం విని ఆ ఊరోళ్ళందరూ రావటం మొదలు పెడతారు. ఇంకా 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 వచ్చి ఆ యూనివర్సిటీ మూతవేయబడవలసినటువంటి యూనివర్సిటీ మళ్ళీ బైబిల్ యూనివర్సిటీ మళ్ళీ ఓపెన్ చేయబడుతుంది. హల్లెలూయా. చూడండి ఎన్ని ఆత్మలు రక్షించాడు ఆయన, వింటున్నారా? ఎక్కడ పోయినా ప్రార్థన సాక్ష్యం, ప్రార్థన సాక్ష్యం అనండి, ప్రార్థన సాక్ష్యం, ప్రార్థన సాక్ష్యం, ప్రార్థన సాక్ష్యం, ప్రార్థన సాక్ష్యం, ప్రార్థన సాక్ష్యం. నీ ప్రార్థన జీవితం, నీ సాక్ష్యపు జీవితం విస్తారమైన ఆత్మలు దేవునికి తీసుకొస్తుంది. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆసక్తితో భక్తి చేద్దాం.
హల్లెలూయా మూత వేయబడవలసినటువంటి ఆ యూనివర్సిటీ మళ్ళీ తిరిగి ఓపెన్ అయింది ఒక రోజు మీటింగ్ కెళ్ళి వస్తున్నాడు వర్షంలో తడిసాడు ఇలాగే జలుబు దగ్గు పట్టుకుంది అలాగే మరి హాస్పిటల్ వేశారు ఆయన మరి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు తెలిసిన స్నేహితులు ఈ పాస్టర్ గారు వాళ్ళు వెళ్ళి ఆ బాబు బావున్నావు ఎట్లా ఉన్నావు అని అంటే ఆయన అంటాడు నా పరలోకపు తండ్రి నన్ను పిలుస్తున్నాడు రమ్మని అంటాడు వీళ్ళందరూ అంటారు అదేంటి నీకు జస్ట్ 20 సంవత్సరాలే ఇప్పుడే వెళ్ళడం ఏంటి నువ్వు చాలా గొప్పగా దేవుని సేవ చేయగలవు నీ తెగకు నీ కాబో తెగకు వెళ్ళి నువ్వు ఆ ప్రజలకు దేవుని గురించి చెప్పొచ్చు అలా దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్తారు ఈయన కూడా తలకాయ ఊపేస్తాడు ఒక ఒక వారం రోజులైన తర్వాత డాక్టర్ చెప్తాడు రైట్ యు ఆర్ ఆల్ రైట్ నీకు చాలా బాగా ఆరోగ్యం వచ్చేసింది ఇక రేపటి నువ్వు డిశ్చార్జ్ చేసేస్తాం మేము అని అంటారు సరేనని అంటాడు ఆయన అన్న తర్వాత ఇక రేపైతే డిశ్చార్జ్ చేద్దామనే టైంకి ఆ రోజు రాత్రి ఆయన టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అలా బైబిల్ చదువుతుంటాడు 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 తెల్లారిపోద్ది వేరే వాళ్ళు వచ్చి డోర్ తెరుచుకొని ఆయన్ని శామ్యుయెల్ మోరిస్ అని అంటే ఆయన ఇలా పడిపోతాడు చనిపోతాడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు హల్లెలూయా ఈయన చనిపోయాడని తెలిసి ఆ ఊరు కూరే మొత్తం కదిలొస్తారు హల్లెలూయా తన బ్యాచ్ లో తనతో పాటు బైబిల్ కాలేజ్ చేస్తున్న వందలాది మంది విద్యార్థులు ఈయన పుట్టిన ఆ కాబో తెగ ఉన్న ఆఫ్రికా దేశానికి మిషనరీలుగా వెళ్తారు హల్లెలూయా ఈయన జీవితం వందలాది మందిని పాస్టర్లుగా చేసింది హల్లెలూయా ఇంతగా ఆయన చేసింది ఏంటంటే సాక్ష్యం ప్రార్థన ఆసక్తితో ప్రార్థన మనం ప్రార్థన చేస్తే మనకి వినబడదు ఆయన స్వరమెత్తి ప్రార్థన చేస్తే పక్క బెడ్ వాళ్ళు అనేవాళ్ళట ఏ ఇంత గోల ఇంత గట్టిగా ప్రార్థన చేస్తావు నువ్వు ఏదైనా అడవిలో చెట్ల కింద వెళ్ళి ప్రార్థన చేసుకో అనేవారట పక్క వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా నాకు పర్వాలేదు నేను నా పరలోకపు తండ్రితో మాట్లాడుతున్నాను నా తండ్రితో రిక్కంబర కత్రంబర శంగలర కౌరి నా తండ్రితో నేను మాట్లాడుతున్నాను అనే ప్రార్థన జీవితం కలిగిన వాడు శామ్యుయెల్ మోరిస్ హల్లెలూయా ఎక్కడ అందరు చచ్చిపోయారు ఒక్కరు కూడా బతుకున్న వాళ్ళు లేరు చప్పట్లు కొట్టింది లేదు హల్లెలూయా ఉన్నారా లేదా మీరు గిచ్చుకోండి ఉన్నారా లేదు ఏమి ఉజ్జీవం రావట్లేదా కరెంటు షాక్ పెట్టేదాకా చూడొద్దు నా తండ్రితో మాట్లాడుతున్నాను అనేవాడు శామ్యుయెల్ మోరిస్ హల్లెలూయా అంత స్వరమెత్తి ప్రార్థన చేసేవాడు హల్లెలూయా ఎక్కడున్న సాక్ష్యం చెప్పేవాడు హల్లెలూయా ఎక్కడ ఆటంకం వచ్చినా మోకరించి అక్కడికక్కడికే ప్రార్థన చేసేవాడు హల్లెలూయా ఆయన బతికింది 20 సంవత్సరాలే ఆయన దేవుని సాక్ష్యాన్ని ప్రార్థనను ఆత్మల రక్షణ పొందింది ఆత్మలను రక్షించింది 5 సంవత్సరాలు హల్లెలూయా మనము యేసు ప్రభు నమ్ముకొని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పటి వరకు కనీసం 10 ఫ్యామిలీలు తెచ్చామంటే లేదు ఆత్మల భారం కలగాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆత్మల భారం అమావాస్య ఆరాధనకు నువ్వు రావడమే పెద్ద అద్భుతం ఇంకొకరిని తీసుకురావాలనే భారం ఎంతమందికి ఉంది ఆదివారం చర్చికి నువ్వు రావడమే ఒక మహాద్భుతం సూచక్రియ మహత్కార్యం ఇంకా 10 మందికి ప్రభువును పరిచయం చేయాలని ఎప్పుడు నీకు ఆశ కలిగేది ఎప్పుడు ఆత్మల భారం నీలో రగిలేదు ఈ విషయంలో నీ మీద తప్పు మోపవలసి ఉంది కనుక దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు రూబేనీయులు గాదీయులు మనషే అర్థగోత్రపు వారు తాము యోర్దాను ఇద్దరిని స్వాస్థ్యం పొందిన తమ సహోదరులకు స్వాస్థ్యము వచ్చేదాకా వారు భార్య పిల్లల్ని వారి పనులన్నీ మానుకొని వారు బహుకాలము 7 జాతులతో యుద్ధం చేస్తూ తమ సహోదరులైన 9.5 గోత్రికుల కొరకు స్వాస్థ్యము సంపాదించడమే కాదు పంచి పెట్టడం కూడా అయిపోయిన తర్వాత కూడా మౌనంగానే ఉన్నారు యెహోషువ పిలిచి అప్పుడు వారిని పంపించారు మేము పోతాం మీటింగ్ అయిపోగానే మీకు పోతాం అనే ఆలోచన వస్తుంది అవునా రూబేనీలు గాదీలు మనషే అర్ధ గోత్రపు వారు పంచి పెట్టడం అయిపోయిన తర్వాత కూడా
యెహోషువ దగ్గరికి వచ్చి మేము వెళ్తాం మా పనైపోయింది మేము వెళ్తాం మా పనైపోయిందని భార్యల గురించి పిల్లల గురించి మందల గురించి కలలు కనలేదు వాళ్ళు యెహోషువ పిలిచి మీరు బహుకాలం భార్యలను వదిలేసి ఉన్నారు పిల్లల్ని వదిలేసి ఉన్నారు మీ స్వాస్థ్యాలను వదిలేసి ఉన్నారు మీరు మోషే చెప్పిన మాట విన్నారు నేను చెప్పిన ప్రతి పని మీరు విన్నారు ఇక మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మీ స్వాస్థ్యాలను తిరిగి అనుభవించండి విశ్రాంతిగా ఉండండి అయితే పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేహోవయందు నమ్మకం ఉంచండి ఆయన్ని ఆరాధించండి ఆయన్ని మాత్రమే సేవించండి ఆల్ ది బెస్ట్ బాయ్ అని చెప్పాడు హల్లెలూయా యెహోషువ పంపించేదాకా వాళ్ళు పోలే హల్లెలూయా 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 ఇలా మీరు జీవిస్తే హలో మీ బిడ్డల కొరకు మీరు ఏం ఆలోచిస్తున్నారో అది సక్సెస్ అవుతుంది హల్లెలూయా మీ కొడుకుల కొరకు మీరు ఏది ఆశిస్తున్నారో ఏది ప్రార్థిస్తున్నారో దాంట్లో మీకు విజయం వస్తుంది హల్లెలూయా మీరు వాక్యానుసారంగా ఆత్మల భారంతో ఉండండి మీరు ఏ చదువు చదువుతున్నారో ఏ జాబ్ కావాలనుకుంటున్నారో దాంట్లో మీకు సక్సెస్ వస్తుంది హల్లెలూయా విజయానికి తాళపు చెవి వాక్య ధ్యానం ధ్యానించిన వాక్యానికి బ్రతుకు అప్పగించుకోవటం హల్లెలూయా ఆసక్తిగా భక్తి చేయటం ఏదో బలవంతాన రమ్మన్నట్టుగా చర్చికి రావడం బలవంతాన ఇక తప్పదు కదా నిలబెట్టింది కదా అని అమావాస్యకి రావటం ఇది దేవుని యొక్క చిత్తం కాదు ప్రజలారా శామ్యుయెల్ మోరిస్కి ఉన్న ఆ ఆసక్తి మనందరికీ వచ్చునుగాక ఆమేన్ ఎక్కడ పడితే అక్కడ సాక్ష్యం ఎక్కడ పడితే అక్కడ స్వరమెత్తి సిగ్గుపడకుండా ప్రార్థన చేయటం ద్వారా ఆ శక్తితో దేవుణ్ణి వెంబడించడం ద్వారా ఆయన కాలేజీ ప్రిన్సిపల్ను మార్చాడు విద్యార్థులను దేవుని సేవకులుగా మిషనరీలుగా లేపగలిగాడు హల్లెలూయా ఎక్కడికి వెళ్తే అక్కడ అడవి ఆ ఓడలో ప్రయాణికులను కోపిష్టి అయినటువంటి క్యాప్టెన్ని వీరందరినీ మార్చింది శామ్యుయెల్ మోరిస్ ఆసక్తితో కూడిన ప్రార్థన హల్లెలూయా ఆయన సాక్ష్యం హల్లెలూయా ఆత్మలు రక్షింపబడాలనే ఒక ఆత్మల భారం హల్లెలూయా శామ్యుయెల్ మోరిస్ జీవితాన్ని జస్ట్ 5 సంవత్సరాల్లో మనము చెప్పుకోగలిగినంత స్టోరీగా ఆయన సూర్యుని దేవుడు మలిచాడు హల్లెలూయా ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య నీ గురించి దేవుని నీ భక్తి గురించి దేవుని విషయంలో ఎవరైనా నిన్ను ఏదైనా చెప్పుకోగలుగుతున్నారా ఈమె మంచి ఆసక్తిగల ప్రార్థనా పరురాలు ఈయన ఆసక్తిగల ప్రార్థనా పరుడు ఇదిగో ఈయన ద్వారా ఇన్ని ఆత్మలు వచ్చాయి ఈవిడ ద్వారా ఇన్ని కుటుంబాలు వచ్చాయి ఈవిడ ద్వారా పలానా వాళ్ళు ఓదార్పు పొందారు నెమ్మది పొందారు కనబడిన వాళ్ళు కనబడినట్టు కసురుకొని అసలు మాట్లాడతాం మనం ప్రేమగా మాట్లాడడం అసలే రాదు ఎవరితోనన్నా మాట్లాడే ముందు చాలామందికి నేనేంటి నా స్టేటస్ ఏంటి నాకున్న ఆస్తిపాస్తులు ఏంటి నా పరపతి ఏంటి హలో పసి బిడ్డలతో కూడా మర్యాదగా మాట్లాడిందే నిజమైన భక్తి హల్లెలూయా పసి బిడ్డలతో హల్లెలూయా హల్లెలూయా మీకేదైనా పని అప్పగించినప్పుడు మీకేదైనా పని అప్పగించినప్పుడు వింటున్నారా మీకేదైనా పని అప్పగించినప్పుడు అమ్మగారు ఉన్నప్పుడే చేస్తారు చూడండి అది నిన్ను నరకానికి నడిపిస్తుంది అమ్మగారు అలా వెళ్ళారంటే ఇంకా పని బంద్ కొంతమంది అలా చేస్తారు మీరందరినీ కాదు ఇప్పుడు పాలన ఈ పని చేయండి ఈ పూల మొక్కల్లో కలుపంతా తీయండి అన్నాను అనుకో అమ్మగారు వచ్చేవరకు అసలు ఏమీ చేయరు అమ్మగారు అటు నుంచి వస్తుంది అనగానే పక్కనున్న వాళ్ళ కొడవలు తీసుకొని ఇల్లు కోస్తూ ఉంటారు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించండి ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి దొంగ భక్తి వేషధారణ అమ్మ కొంచెం కూరగాయలు కోయండి అన్నవనుకో అప్పటిదాకా ఏమీ చేయం కానీ ఎవరైనా చూడడానికి వస్తున్నారు అబ్బో అనగానే పక్కనున్న ఆమె చేతుల నుంచి షాక్ తీసుకొని గుంజుకొని వాడు పక్కనున్నాడు కన్ఫ్యూజ్ అయిపోయి ఇదేంది ఏమైంది ఓహో అమ్మగారి భక్తులంటే ఇట్లుంటారా అనుకుంటారు మన సాక్ష్యం ఎదురుగా ఉన్నప్పుడు ఎదురుగా లేనప్పుడు ఒక్కలాగే ఉండాలి హల్లెలూయా లేకపోతే దాన్ని వేషధారణ అంటారు మీరు శారీస్ ధరించుకోవడానికి వేషాన్ని ధరించుకోవడానికి కూడా కష్టపడుతున్నారని అర్థం అన్నమాట చీరలు ధరించుకున్నంతగా గుణం కూడా ధరించుకుంటట్లా నా ముందు ఒక గుణం నా వెనకాల ఒక గుణం నో తప్పది యథార్థత ఉండాలి
హల్లెలూయా చెప్పాలి యదార్థత ఉండాలి యదార్థత ఉండాలి యదార్థత ఉండాలి యదార్థత ఉండాలి శామ్యుయేల్ మోరిస్ లో యదార్థమైన భక్తి ఉంది హల్లెలూయా యదార్థమైన ఆత్మల భారం ఉంది హల్లెలూయా యదార్థమైన సాక్ష్యం ఉంది హల్లెలూయా ఈ రోజు మీరు 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 మీ మనసును ఒకసారి చెక్ చేసుకోండి మోకరించుదాం ప్రార్థన చేద్దాం రిక్కో బరకత్రుం బిరి శంగలర బబర వాషి బిరి కలర ఊరీ కమార రకత్రు మిరి శంగలర క్లౌరిది బలర బబర వాషబ ఓరి కాలర కత్రు మిరి శంగలర బబర వాషి బిరి ఎంతసేపు మా గురించి మా మా యొక్క రక్షణ గురించి మాకు ఆస్తిపాస్తుల గురించి మేము ఆలోచిస్తున్నాం ఈరోజు దేవుడు మా సహోదరులు నిత్య జీవమునకు దాఖలు చేయబడిన వారు పొందవలసిన రక్షణ స్వాస్థ్యము పరిశుద్ధాత్మ ముద్ర ఆత్మల భారము ఈ ఆత్మలు రక్షించబడాలని మేము ప్రయాసపడాలని ఈరోజు ఒక ఆత్మల భారంతో మేమున్నాం ఇది మొదలుకొని ఎదురుగానైనా చాటుగానైనా చిన్నవారితోనైనా పెద్దవారితోనైనా పేదవాళ్లతోనైనా ఉన్నవాళ్లతోనైనా పసిపిల్ల మనసుతో ప్రవర్తిస్తాం అందర్నీ గౌరవిస్తాం అందరికీ దేవుని ప్రేమను అందిస్తాం కోతిమీర ఎక్కడ పెట్టినా కోతిమీర వాసనే వస్తుంది బయట పెట్టినా హాల్లో పెట్టినా కిచెన్లో పెట్టినా కోతిమీర కోతిమీర వాసనే వస్తుంది నీవు కూడా ఎక్కడ కూర్చున్నా ఎక్కడ లేచినా ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయగలిగితే చేయాలి లేకపోతే ఆ పని తీసుకోకూడదు మీ జీవితంలో ప్రతి చిన్న చిన్న అణువణువు కూడా నా దగ్గర దాకా వస్తుంది కొన్నిసార్లు నేను టెస్ట్ చేస్తాను పీటర్ పాస్టర్ గారిని టెస్ట్ చేశాను పలానా పని ఉంది లేదా పలానా చోటికి నాతో రా అంటే ఆయన రావటంలో ఎలా వస్తారు అప్పగించిన పని నేనున్నప్పుడు ఎలా చేస్తారు నేను లేనప్పుడు ఎలా చేస్తారు ఇవన్నీ నేను పరీక్ష చేశాను ఆయన అన్నిట్లో గెలిచారు అందుకే అగ్నిజ్వాల సంఘంలో సీనియర్ పాస్టర్గా ఆయనను ప్రకటించడం జరుగుతుంది హల్లెలూయా అగ్నిజ్వాల సంఘంలో దేవుడు నియమించిన సీనియర్ పాస్టర్ ఆయన స్థానం అది సీనియర్ పాస్టర్ అగ్నిజ్వాల సంఘంలో పాస్టర్ అనే పదానికి మొట్టమొదట అర్థాన్నిచ్చిన సీనియర్ పాస్టర్ పీటర్ పాస్టర్ గారని దేవుడి సన్నిధిలో ప్రకటిస్తున్నాను హల్లెలూయా సీనియర్ పాస్టర్ ఓరి కవర కత్ర మిరిషకల ఆయన ప్రార్థనలో ఆసక్తి సాక్ష్యములో ఆసక్తి నమ్మకత్వం ఆయన ఏ పని చెప్పినా నేను ఉన్నప్పుడు ఒక్కలాగే చేశారు నేను లేనప్పుడు కూడా అలాగే చేశారు నేను ఉన్నప్పుడు ఏదో చేస్తున్నట్టు యాక్షన్ చేసి నేను కొంచెం పక్కకు జరగగానే ఇంకేదేదో చేయలేదు అన్ని రకాలుగా పరీక్షింపబడవలెను అని మొదటి తిమోతిలో వ్రాయబడింది ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య వాక్యానుసారంగా నిన్ను నడిపిస్తున్న ఆత్మీయ తల్లి నిన్ను తన తోడుగా తీసుకెళ్ళినప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు నా ముందు ఎట్లయినా పర్ఫెక్ట్గానే ఉంటావు నా వెనకాల నువ్వు ఎలా ఉంటావో అసలు మొత్తం మారావా మారినట్టు యాక్షన్ చేస్తున్నావా తెలుసుకోవడానికి కూడా కొన్నిసార్లు మిమ్మల్ని నేను పిలుస్తాను లేదా మీ ఇంటికి వస్తాను లేదా మిమ్మల్ని నా ఇంటికి పిలుస్తాను దేవుడు అంతటా ఉంటాడు సర్వాంతర్యామి కనుక ఎప్పుడూ యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి తగ్గించుకోవటం ఇంకా రాలేదు మీలో కొంతమందికి మాటకు ముందు మీ కులం అడ్డొస్తుంది మాటకు ముందు నీ ఆస్తిపాస్తులు నీ పెద్దరికం నీ వయస్సు హలో పసిపిల్లలతో కూడా తగ్గించుకొని మాట్లాడు ఈరోజు నువ్వు మారాలి నువ్వు మారాలి నువ్వు మారాలి నీవు నిజమైన ప్రేమను పొందుకోవాలి అది దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ కొలతలు లేని ప్రేమ కులాలు మతాలు చూడని ప్రేమ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చూడని ప్రేమ చిన్న పెద్ద తారతమ్యం లేని యేసు ప్రేమ నీలో రావాలి
యేసయ్య ప్రేమను ధరించుకో. అప్పుడు ప్రతి ఆత్మను దేవుని వైపు ఆకర్షిస్తావు. మంచి సాక్ష్యాన్ని నువ్వు పొందుకుంటావు. నీకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నిన్ను నా ఇంటికి పిలిచి చెప్తాను నీకున్న సాక్ష్యం. బి కేర్ఫుల్. ఈ రోజైనా మారిపో. నా ఇంటికి పిలిచి చెప్తాను నీ సాక్ష్యం ఏంటో. నీ ప్రవర్తన, నీ చూపు, నీ మాట, నువ్వు చేసే పని, నీ తీరు, నిన్ను గురించి 10 మంది ఏమనుకుంటున్నారు, కనీసం నీ చుట్టూరా ఉన్న ఇద్దరు ముగ్గురు నీ గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారు, అది నా దగ్గరకు వస్తుంది. నీ దగ్గర చెప్పరు, నా దగ్గర చెప్తారు. నువ్వు మారాలి. ఎదురుగా ఉన్నప్పుడు మారావు, గుడ్. అయితే నీ హృదయం మారాలి. దేవుడు మార్కులేసేది నీ అంతరంగంలో. దీన మనస్సు అనే వస్త్రం లేకుండా నువ్వు సంఘానికి పెద్దగా కానీ ఒక ఆత్మకు రక్షణను ఇవ్వగలిగిన వ్యక్తిగా కానీ నువ్వు ఉండలేవు. నువ్వు తగ్గించుకో, నిన్ను నీవు తగ్గించుకో. నేను మంటిదానను, మంటివాడనని జ్ఞాపకం చేసుకో. లేనిపోని పెత్తనాలకు పోవద్దు. నిన్ను నీవు తగ్గించుకో. తగ్గించుకున్నవారు నిజంగా హెచ్చింపబడతారు. తగ్గించుకున్నవారు నిజంగా హెచ్చింపబడతారు. తగ్గించుకున్న వాళ్ళు, తగ్గించుకున్నట్టు యాక్షన్ చేసిన వాళ్ళకి నేను కొన్ని పనులు అప్పగిస్తాను. అప్పుడు వాళ్ళు నిజంగా తగ్గించుకుంటున్నారా, పై పైన తగ్గించుకుంటున్నారా అనేది తెలిసిపోద్ది. ఈ సంఘంలో నీకు మంచి స్థానం కావాలంటే నువ్వు నిజంగా హృదయంలో తగ్గించుకోవాలి. సహోదరుల రక్షణ కొరకు, వారి ఓదార్పు కొరకు, వారి ధైర్యం కొరకు, వారి విశ్వాసంలో బలపరచడం కొరకు నువ్వు నిన్ను చూసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి చూడాలి, ఆత్మల ఆసక్తిని చూడాలి, నీలో ప్రేమను చూడాలి, నీలో యథార్థతను చూడాలి. నువ్వు అమ్మగారు ఉన్నప్పుడు ఒకలాగా, అమ్మగారు లేనప్పుడు ఇంకొకలాగా ఉండడం వలన సాక్ష్యం పిచ్చి పిచ్చిగా వచ్చేస్తుంది. నిన్ను బట్టి, నిన్ను బట్టి పిచ్చి పిచ్చి సాక్ష్యం వస్తుంది. అప్పుడు నేను నిన్ను గొప్పదానిగా, గొప్పవానిగా నేను చేయలేను. హృదయపూర్వకంగా వాక్యానికి నువ్వు అప్పగించుకుంటే అప్పుడు నువ్వు కుడికి ఎడమకు తొలగవు. అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు. సంఘములో గొప్ప స్థానాలు దేవుడు నీకు ఇస్తాడు. రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేద్దాం. తండ్రి, రూబేయులు, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు తమ భార్యల్ని, పిల్లల్ని, మందలను, పశువులను, ఆస్తిని, స్వాస్థ్యాన్ని యోర్దాను ఇద్దరిని వదిలిపెట్టి, యోర్దాను అద్దరికి వెళ్ళి స్వాస్థ్యము పొందని తమ 9.5 గోత్రముల సహోదరుల కొరకు వారు స్వాస్థ్యం పొందేదాకా యుద్ధం చేసి, వారిని పంచిపెట్టేదాకా ఉండి ఓపిక బట్టి అందరికి పంచబడిన తర్వాత, అందరూ స్వాస్థ్యం పొందిన తర్వాత ఓపిక బట్టి తొందర పడకుండా యెహోషువ పిలిచి ఇప్పుడు మీరు వెళ్ళండి అనేదాకా వాళ్ళు దేవుని మాటకు, యెహోషువ మాటకు విలువనిచ్చారు. అవును ప్రభా. ఇది మొదలుకొని ప్రభా ఈరోజు వాక్యం నుంచి నువ్వు నాతో మాట్లాడావు. మాట్లాడావు అలాగా నీ మాట చొప్పున, నీవు పంపిన దైవ జనరాలి మాట చొప్పున నడవటానికి నేను ఇష్టపడుతున్నాను అన్న వాళ్ళు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోనండి. దేవునికి మాట ఇవ్వండి. ప్రభువా, నేను అమ్మగారితో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను, కానీ మళ్ళీ మళ్ళీ పడిపోతున్నాను. నేను బయటపడిపోతున్నాను. మంచివాడి గుణం ముక్కల కాడ తెలుస్తుంది అన్నట్టు నా గుణము అమ్మగారి ఎదురుగా కాపాడుకోగలుగుతున్నాను, కానీ అమ్మగారు కొంచెం పక్కకు జరిగితే కొంచెం నాకు అహము, గర్వము, పెత్తనము ఇవన్నీ వస్తున్నాయి. ఇది మొదలుకొని ఉన్న వాళ్ళతోనైనా లేని వాళ్ళతోనైనా ఎవరిని నాకంటే తక్కువ అని ఎంచను. అందరూ నాకంటే, చిన్న పిల్లలు కూడా నాకంటే గొప్పవారనే ఎంచుతాను. అందరినీ గౌరవిస్తాను, అందరితో ప్రేమగా మాట్లాడతాను, ఖచ్చితంగా ఆసక్తితో ప్రార్థన చేస్తాను, ఆసక్తితో దేవుని సన్నిధిలో సాగుతాను.
ఆసక్తిగా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను ఆసక్తిగా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను ఆసక్తిగా ప్రతి అమావాస్యకు ఆయన సన్నిధికి వస్తాను ఆసక్తిగా ప్రతి అమావాస్యకు ఆయన సన్నిధికి వస్తాను అనేక కుటుంబాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అనేక కుటుంబాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను నా ద్వారా సంఘంలో నా ద్వారా సంఘంలో స్థలమంతా నింపబడాలి స్థలమంతా నింపబడాలి స్థలమంతా నింపబడాలి స్థలమంతా నింపబడాలి ఇది మొదలుకొని ఇది మొదలుకొని దేవుని కొరకు భక్తి చేస్తాను దేవుని కొరకు భక్తి చేస్తాను ఆత్మల భారం కలిగి భక్తి చేస్తాను ఆత్మల భారం కలిగి భక్తి చేస్తాను శామ్యుయెల్ మోరిస్ లాగా శామ్యుయెల్ మోరిస్ లాగా ఆసక్తితో ప్రార్థిస్తాను ఆసక్తితో ప్రార్థిస్తాను ఆసక్తితో సాక్ష్యం ఇస్తాను ఆసక్తితో సాక్ష్యం ఇస్తాను ఆసక్తి ఆత్మలను సంఘానికి తీసుకొస్తాను ఆసక్తితో ఆత్మలను సంఘానికి తీసుకొస్తాను ఇంతవరకు ఇంతవరకు తెలిసి తెలియక జరిగిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను విడిచిపెడుతున్నాను యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు ఈ చిన్న చిన్న కారణాలతో నాకు నరకం వద్దు దీన మనసును ధరించుకుంటున్నాను తగ్గించుకుంటున్నాను వేషధారణ వదిలిపెడుతున్నాను యథార్థంగా మనసులో నుండి మారుతాను నా మనసులో తగ్గింపు నేర్చుకుంటాను ఇది మొదలుకొని ఏ విషయంలో కూడా నేను గర్వించను నటించను అప్పగించుకొనుచున్నాను ఓరి కవర కత్రం నిరిషంగలర క్లౌరిది బలర బబర వాషిరి కలర ఓరి మరి మరి శాలర ప్రార్థన చేసి దేవునితో ఒప్పుకొని జీవితాన్ని ఊరి బలరవ భాషి మిరి కలరవ బరాభాషి మిరి ఊరి మాలర మహాద్రి మిరి కలబరాశిది కలర ఊరి మరకత్ర మిరి శంగలర క్లౌరి బలరవ బరాభాషి మిరి కలర ప్రేరేపించబడిన వారు స్త్రీలలో నుండి కానీ పురుషుల్లో నుండి కానీ ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయండి అన్నగారు వస్తున్నారు మౌత్ పీస్ ఇవ్వండి ప్రార్థనలు అందరం కన్నీటితో ఏకీభవించుదాం పైకి రండి ఓరి కబరకత్ర ఒకరు చాలు ఓరి మరకత్ర మీరు శంగలర బరాబాషి ప్రార్థన సూత్రం సూత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమగల తండ్రి దయగల దేవా నీకు వందనాలు సూత్రములయ్యా అయా నీ దాసరాలు నీ శిలవసాటిన మరుగుపరుచుకొని మా ప్రభా ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు దేవా నీకు వందనాలయ్యా అయా గొప్ప దేవుడా నీకు వందనాలు సూత్రము చెల్లిస్తున్న తండ్రి అయా ఈ సర్వలోకాన్ని మమ్మలను తండ్రి ఇచ్చినందుకు దేవా నీకు వందనాలు సూత్రములు మా ప్రభా అయా ఈ లోకంలో మాకంటే ఎక్కువ ఏది లేదు తండ్రి మీకంటే ఎక్కువ ఏది లేదు మా ప్రభా నీకు వందనాలయ్యా అయా గొప్ప దేవుడా నీకు సూత్రం 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 చెల్లిస్తున్నాం నా తండ్రి పరిశుద్ధమైన దేవా యెహోషువ మాటలు విన్నారు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా నీ దాసరాలిని శిలువసాటిన మరుగుపరుచుకొని మా ప్రభా ఈ దినము మీరు మాతో మాట్లాడారు నా ప్రభా అయా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అయా యేసయ్యా నీకే ఘనత కలుగునుగాక మా ప్రభా యేసయ్యా నీకే మహిమ కలుగునుగాక మా ప్రభా అయా నీ దాసరాలు పలుకుతున్న ప్రతి మాట మేము విందుముగాక అయా మా సంఘమంతా విందుముగాక అయా నీ మిస్ ఈ సంఘంలో జరుగుతున్న ప్రతి పనులు మా ప్రభా అయా మా సంఘమంతా పాలు పొందుదుముగాక అయా నీ మెండైన దీవెనలు మేము పొందుకుందుముగాక అయా పరిశుద్ధమైన తండ్రి నీ కాలు మోక్షున్నాం రాజా అయా నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా అయా మా పనులను ఈ దిన నుంచి మేము పక్కకు పెడుతున్నాం నా తండ్రి అయా ఆదివారం నాడు మా పనులు మేము మొదలు పెట్టకపోవును గాక అయా మేము మీకు లోబడుతుము గాక అయా ప్రతి అమావాస్యకు నా ప్రభువా అనేక జనములు వచ్చును గాక అయా ఆ సంఘంలో మేము పాల్గొంది ప్రభా ప్రతి దుష్టు నుంచి మేము సుఖ ఉద్యమం చేయుము గాక అయా మా సంఘంలో ప్రార్థన పౌరులను లేపండి తండ్రి అయా మా సంఘాన్ని ఆటంకపోసిన దుష్ట క్రియలు యేసు నామములో కాలిపోవును గాక మాంత్రిక శక్తులు యేసు నామములో కాలిపోవును గాక
అయ్యా నీ ప్రసన్నత ఈ సంఘం మీద దయచేయి తండ్రి అయ్యా నీ దీవెనలు ఈ సంఘం మీద దయచేయి తండ్రి అయ్యా ఈ యొక్క వాక్యమున్న ప్రతి బిడ్డ తండ్రి అయ్యా దిన దినము పార్థించబడును గాక నీ ఆత్మ కార్యములు జరుగును గాక అయ్యా నీ అభిషేకము దయచేయమని ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా మా సంఘంలో స్థలము ఖాళీ లేకపోను గాక అయ్యా నూతన ఆత్మలతో నింపబడును గాక అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మార్గము తెరువు ప్రభువా అయ్యా సాయము చేయి తండ్రి యేసయానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ లోకము వ్యర్థము మా ప్రభువా ఈ లోకము వ్యర్థము నా తండ్రి అయ్యా మేము నిన్ను ఆశ్రయించాలి తండ్రి అయ్యా నిన్ను మాలో చూపించాలి తండ్రి అయ్యా మేము నీ త్రేవల నడవాలి మా ప్రభువా యేసయా మా పిల్లలు గారు మా తల్లిదండ్రులు అయ్యా మా భార్య పిల్లలు గారు మా ప్రభువా అయ్యా మేము ఈ తీరం నుంచి నిన్ను వెతుకుతాము ప్రభువా అయ్యా మా హృదయములు ఉన్నది ఏది ఉన్నా గానీ తండ్రి యేసు నామములో తొలగిపోను గాక అయ్యా యేసయ్యని వెతుకుతామని ఈ తీరము మేము నిర్ణయం తీసుకుందుము గాక అయ్యా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి అయ్యా నీ దాసరాలు ఇంక ఏడాత్మత అభిషేకించి అయ్యా నీ దాసరాలు ఇంక అనేక చోట్ల వాడుటకు నీ కృప సాయం అనుగరించమని ప్రభువా నీకు వందనాలు అయ్యా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం నా ప్రభువా అయ్యా విజ్ఞాపన పార్వలు జరుగుతున్నాయి తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అనేక ఆత్మలను మీరు నడిపించండి తండ్రి విజ్ఞాపన ఆరాధనలు పాలు పొందుతామని ఈ వారం కాక ఇంకొక వారం మేము పొందుతామనే ఆలోచన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ జరిగించి మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ అయా సమస్తం నీ చేతులగా పైపుకొని యేసు పరిశుద్ధ నామన ప్రార్థిస్తున్నాం తండ్రి బలమున్నంత చప్పట్లు కొట్టి వాక్యానికి అప్పగించుకుందాం వాక్యానికి అప్పగించుకుందాం వాక్యానికి అప్పగించుకుందాం విజయానికి తాలపు చెవి వాక్య ధ్యానం వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు కుడికి ఎడమకు తొలగకుండా మన మనసులు దేవుని మార్గంలో స్థిరపడును గాక వాక్యానుసారమైన జీవితములు మనకు కలుగును గాక తద్వారా మన జీవితాన్ని బట్టి మన సాక్ష్యాన్ని బట్టి మన ఆసక్తిని బట్టి మన యథార్థతను బట్టి విస్తారమైన ఆత్మలు దేవుని యొద్దకు ఆకర్షింపబడును గాక హల్లెలూయా 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 అందరం లేచి నిలబడదాం స్వస్థత ప్రార్థన స్వస్థత ప్రార్థన అనారోగ్యంగా ఉన్నవాళ్ళు అనారోగ్యంగా ఉన్న చోట మీ ఎడమ చేతిని పెట్టుకునండి కుడి హస్తాన్ని పైకెత్తండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి నీ రెక్కల్ని మించిన హాస్పిటల్ లేదు నీ రక్తాన్ని మించిన మందు లేదు నిన్ను మించిన డాక్టర్ లేరు ఆత్మస్వరూపిగా మా మధ్యలో పరమ వైద్యుడిగా యెహోవా రాఫాగా ఉన్నావు ప్రతి చెల్లి తమ్ముడు అక్క అన్నయ్యకరకు నీ కాళ్ళు పట్టుకొనిచున్నాను నీ ప్రభావం ఈ లోకములో సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి వారికి అనుగ్రహించింది తండ్రి ఆ ప్రభావం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది ఆ ప్రభావం చేత ఇప్పుడే ఒక్కొక్కరిని మీరు తాకండి ప్రభా ప్రతి కుమారుడు కుమార్తె మీద నీ వెలుగు కలుగునుగాక స్వస్థపరిచే నీ ప్రభావాన్ని ఒక్కొక్కరి మీదకి రిలీజ్ చేసి ప్రతి వారి ఎడమ చేయి మీద స్వస్థపరిచే నీ ప్రభావం రిలీజ్ చేస్తాం ప్రతి నరములో నీ ప్రభావం రిలీజ్ చేస్తాం ప్రతి కండరములో నీ ప్రభావం రిలీజ్ చేస్తాం ప్రతి ఎముకలో నీ ప్రభావం రిలీజ్ చేస్తాం ప్రతి అవయములో నీ ప్రభావం రిలీజ్ చేస్తాం ప్రతి అణు అణువులో నీ ప్రభావం రిలీజ్ చేస్తాం దైవిక స్వస్థత కలుగును గాక దైవిక స్వస్థత కలుగును గాక దైవిక స్వస్థత కలుగును గాక స్వస్థపరచినందుకు వందనాలు స్వస్థపరచినందుకు వందనాలు నమ్మిన వారు బలమున్నంత చప్పట్లు కొట్టి దైవిక స్వస్థత స్వీకరించుదాం దైవిక స్వస్థత 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 రిలీజ్ చేస్తున్నాము తండ్రి స్వస్థపరిచినందుకు వందనాలు యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమేన్ అలాగే కొబ్బరి నూనె నీళ్లు పట్టుకున్న వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించండి మీరు పట్టుకున్న నూనెను ఆ నీటిని పైకెత్తి పట్టండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన
తండ్రీ నీకు మహిమ నీ కుమారులు కుమార్తెలు నీ యందు విశ్వాసముతో తీసుకొని వచ్చినటువంటి ఆ నూనెను తండ్రి యొక్క యు కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మ నామన యేసు రక్తంగా ప్రతిష్ఠిస్తున్నాం ఆమేన్ యేసు రక్తంగా ప్రతిష్ఠిస్తున్నాం ఆమేన్ ఆ నూనె వ్రాసిన ప్రతి చోట అద్భుతమ స్వస్థత విడుదల కలుగును గాక ఆమేన్ తండ్రి యొక్క యు కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మ నామన నీ ప్రజలు పట్టుకున్నటువంటి నీటిని యేసు రక్తంగా శుద్ధ జలముగా ప్రతిష్ఠిస్తున్నాను ఆమేన్ చల్లిన ప్రతి చోట నీ వెలుగు కలుగును గాక ఆమేన్ నీ ఆత్మ కార్యం జరుగును గాక ఆమేన్ దైవిక స్వస్థత కలుగును గాక ఆమేన్ స్వస్థపరుస్తున్నందుకు వందనాలు వందనాలు ప్రభు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా కూర్చుందాం కానుకల ద్వారా దేవుని ఆరాధించుదాం లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని విన్న ప్రతి చెల్లి తమ్ముడు అక్క అన్నయ్యలకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీ చుట్టూరా ఉన్న ఆత్మల కొరకు ప్రయాసపడండి దేవుని భారాన్ని పంచుకోండి దేవుని భారాన్ని మీరు పంచుకుంటే మీ భారాలు దేవుడు నిశ్చయంగా మోస్తాడు మిమ్మల్ని విడిపిస్తాడు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంచి పరమకానాన్ని మనకు స్వాస్థ్యముగా అనుగ్రహిస్తాడు అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక ఈ ఆగస్టు నెల 16వ తేదీ ఉదయం 10 నుండి సాయంత్రం 3 గంటల వరకు నిజామాబాద్లో మీకు స్క్రీన్లో కింద ఇవ్వబడుతున్నటువంటి అడ్రస్లో అమావాస్య ఆరాధన జరుగుతుంది మంత్రాలు చేతబడి బాణమత్శక్తుల చేత ఆయా సమస్యల చేత బాధింపబడుతున్న వారు మీరు మీ బంధువులు ఏ జిల్లాలో ఉన్నా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వారికి మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం అమావాస్య ఆరాధన ఆగస్టు నెల 16వ తేదీ బుధవారం ఉదయం 10 నుండి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుంది నిశ్చయంగా రండి పాలు పొందండి విడుదల పొందండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక హల్లెలూయా కానుకల ద్వారా దేవుని ఆరాధించుదాం